136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన కృప నిరంతరముండు. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండు. పగటి నేరుడుకు ఆయన సూర్యుడు చేసెను. ఆయన కృప నిరంతరముండు. రాత్రి నేరుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండు. ఐగుప్తు దేశపు తొలిచూరులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన స్పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుము దాటిపోచేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనే మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించడానికి దయచేసి కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత మనం ఆరాధనలో పెడతాం. ఈరోజు ప్రభు పాలకురావు కనుక ప్రార్థన చేసేవాడండి. ఎక్కువసార్లు మనం రిపీట్ చేసిన మాట ఏంటండి? అందులో ఆయన కృప మనం నిరంతరం. పరిస్థితి ఏంటంటే, దేవుని కృప నిరంతరం ఉండే అంతరం అంటే ఆటంకం. అంతరం అంటే మధ్యలో గ్యాప్ కలది. అంతరం అంటే గ్యాప్ అయితే గ్యాప్ లేకుండా ఉంటుంది అక్కడ. ఆయన కృప వితౌట్ గ్యాప్. ఆ మాట ఎందుకు అన్నిసార్లు పలకాల్సి వచ్చింది? దేవుడు ఒక మాట పలికాడంటే చాలా పెద్ద అర్థం ఉంటుంది కదా, చాలా పెద్ద అర్థం ఉంటుంది. ఎందుకు పలకాల్సి వచ్చింది అంటే అక్కడే సాతాను మనల్ని దెబ్బ కొడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన కృప గ్యాప్ లేకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు మన భాష కదా, దేవుని మహాకృప నీ ఎడల, ఒక్కొక్కరి ఎడల, సారీ, గ్యాప్ లేకుండా, స్టాప్ లేకుండా ఉంటుంది. సాధన గారు ఏం చేస్తారు సార్? ఆయన కృప మీద అప్పుడప్పుడు ఉంటారని చెప్తారు. ఇంకేం చెప్తారు సార్? నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన కృప నీ మీద ఉండదు. నువ్వు పాపం చేసినప్పుడు, అతిక్రమం, అపరాధం, చెడు పని చేసినప్పుడు కృప, ఆయన కృప పూర్తిగా పోతుంది. ఆయన కోపమే నీ మీద ఉంటుంది.
ఆయన కృప నీ మీద ఉండదు. ఎంత తేడా అండి బోధ, మీ మనసులో ఎప్పుడు వాడు చేసే బోధ లేదు. మీ మీద ఒకప్పుడు ఆయన కృప ఉండేది, ఇప్పుడు లేదు. అది ఎంత జాగ్రత్త అంటే ఉంది ఉందంటాడు, ఆయన కృప నీ మీద ఉంది కానీ కంటిన్యూస్గా ఉండదంటాడు. చూసారా తప్పుడు బోధ ఎలా ఉంటుంది అసలు, మధ్యలో చిన్న చేదు ఉంటుంది, అది అర్థం కాదు, చుట్టూ తీయగా ఉంటుంది. బైబిల్లో ఒక్క పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోవడానికి వీలు లేదన్నది. బైబిల్ ఏం చెప్తుంది, ఆయన కృప అంతరము లేకుండా నిరంతరము గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఉంటుందని బైబిల్ చెప్తుంటే సాతాను ఏం చెప్తున్నాడు, నీ మీద దేవుని కృప ఉంది కానీ అంటే అక్కడేముంది కానీ కానీ అప్పుడప్పుడు అది పోతుంది తెలుసా. కొన్నిసార్లు ఏమో నీ మీద అప్పుడప్పుడు ఉంటుందో చెప్తాడు, నీ విశ్వాసం కొంచెం స్ట్రాంగ్గా ఉంటే సర్లే నీ మీద ఆయన కృప ఎప్పుడూ ఉంది కానీ ఆ గాని చెప్పకుండా ఏ మాట మాట్లాడదు. అదే మీకు గుర్తు అది సైతంగా వాయిస్ అని వాడు గాని అని పెట్టాడంటే ఆ ఒక్క మాటతోనే బహుశా ఇది సైతాన్ వాయిస్ అవ్వచ్చు అని గుర్తు మీరు గుర్తుపెట్టాలి. గాని అంటాడు బైబిల్ వాక్యం అంత చెప్తాడు, బైబిల్ వాక్యం ఓకే 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 అంటుంటాడు గాని అంటాడు. కాబట్టి ఆయన కృప నీ మీద ఎప్పుడు ఉంటుందిలే, గాని నువ్వు తప్పు చేసినప్పుడు ఉండదు. తప్పు ఇప్పుడు అందరూ తప్పు చేస్తాం, మాటలో చూపులో ఆలోచనలో కోరికలో క్రియలో ప్రవర్తనలో స్పందన ప్రతిస్పందనలో తీసుకునే నిర్ణయాల్లో సంపాదనలో ఖర్చులో ఎక్కడో ఒక తప్పు పొరపాటు దోషం పాపం అతిక్రమం అపరాధం చేస్తూనే ఉంటాం. డిగ్రీస్ ఉన్నాయి వాటి మధ్యలో, ఆ పదాలకి బరువులు ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న పదం కానీ ఒక పెద్ద పదం కానీ మనం దేనికో దాన్ని దొరికిపోతుంటాం, దాన్ని అసలు దొరికిపోయి చేసేది కూడా ఆడే మరి. వీటన్నిటిలో ఏదో ఒక దానికి దొరికిపోయేలా చేసేది వాడే చేసేమంటాడు కదా సార్, ఇక్కడ తీసుకొస్తాడు మా నీ మీద ఈ కృప లేదు లేక దేవుని కృప నీ మీద లేదు అప్పుడు చెప్పాలి మాట గట్టిగా కలిసి చెప్పాలి. పిచ్చోళ్ళ కలిసేయాలంట సైతాన పో ఇక్కడి నుంచి, ఆయన కృప నిరంతరం నా మీద ఉంటాను సైతాన పా అని అనుకున్నాం. పిచ్చోళ్ళ కలిసేయాలి, పళ్ళు పట్ట పట్ట కొనుక్కుంటూ గాల్లోకి పిడిగుద్దు ఇసుతూ సైతాన్ ముఖం మీద తీసుతూ బైబిల్ చదువు గొప్ప, ఆయన కృప నిరంతరం ఉండరు, అంతరం లేకుండా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఉండదు ఆయన కృప, చదువు గొప్ప అని అరిచి చెప్పాడు కదా. అలా ఉంటుంది నాకు పరిస్థితి. బైబిల్ నిజం, నేను అబద్ధం, సైతాన్ అబద్ధం, నేను కూడా అబద్ధమే, నా వాయిస్ కూడా అబద్ధమేనండి. నేను చెప్తుంటే కదా నాలుగు వాయిస్లు ఎప్పుడు ఎదుపడతాయి, నాలుగు స్తంభాలు లాగా నాలుగు పైప్స్ లాగా ఊహించుకుంటాను, అలా పైప్ పైకే వస్తుంటుంది నా వాయిస్ అనే పైప్ పైకి వస్తుంటుంది, ఇలాగా వస్తుంటే నొక్కేస్తాను. నా వాయిస్ అబద్ధం, నా ఎక్స్పీరియన్స్ అబద్ధం, నేను చూసేది అబద్ధం. అలాగే లోకం వాయిస్ అది ఇంకా అబద్ధం, లోకం తన ఎక్స్పీరియన్స్ తన కోణంలో చెప్తుంది, నాకు అప్లై అవదే అంతే కదండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు కోణంలో చెప్తున్నప్పుడు అది నా కోణంలో ఎలాగ అప్లై అవుతుంది, నేను లోకమే చెప్తుంది ఇది ఇలాగే జరుగుతుంటుంది, అది నాకు అప్లై కాదు, అది అబద్ధం. కాబట్టి లోకం అనే పైపులు కూడా అణిచేస్తుంటాను. తర్వాత సైతాన్ గాడు ఇంకా అబద్ధాలు, అసలు ఒక్క చిన్న నిజం కూడా చెప్పాలి, నిజం లాంటిది కవర్ చేసి చెప్తాడు అది అబద్ధం. వాడు ప్యూర్ నిజం ఎప్పుడు చెప్పడు అది గుర్తుంచుకోడు, ఖచ్చితంగా అబద్ధం కలుగుతాడు అది. వాడి వాయిస్ నిలబడుతూ ఉంటుంది, వాడిది అంచేస్తాం. ఒకే ఒక వాయిస్ వేసే ఇది వాయిస్ పైకి వస్తుంటే దాని వైపే చూస్తాం, అదే విధంగా ఆ వాయిస్ బైబిల్, అదే బైబిల్. కాబట్టి ఆయన కృప నిరంతరము నిరంతరము అంతరము లేక దాన్ని అర్థం చెప్పండి సైతం గారికి. సైతం గారు నీకు తెలుగు భాష వచ్చా, నిరంతరము అంటే ఏంటో తెలుసా, అంతరము లేకుండా అంతరాయం లేకుండా అంతరాయంకు క్షమించండి అంటారు కదా జీవులు అప్పుడప్పుడు, గ్యాప్ బ్రేక్ లేకుండా నిరంతరము
కంటిన్యూస్గా ఆయన కృప నా మీద, ఆ కృపే నన్ను క్షమిస్తుంది, ఆ కృపే నన్ను సరిచేస్తుంది, ఆ కృపే నన్ను అభివృద్ధిపరుస్తుంది, ఆ కృపే ఆయన నన్ను ఆయన తన స్వరూపంలో మార్చుకునేలా చేస్తాడు. యేసునామంలో చెప్తున్నాను సార్, పో దేవుని వాక్యాన్ని జయం, దేవుని నామాన్ని జయం, యేసుక్రీస్తు రక్తాన్ని జయం, యేసు సన్నిధిని జయం, యేసు ఆత్మకు జయం, యేసు వాక్యం జయం, అలా చెప్తా ఉండండి. అది జయం, విక్టరీ. ఒక్క వాక్యం చాలండి మనం బతికంత బతికేయడానికి. నాకు ఈ ఒక్క వాక్యం చాలు నేను చెప్తున్నాను అప్పుడప్పుడు. మొత్తం బైబిల్లో ఒక్క వాక్యం ఉండదు అంత నేను బతికేస్తా చాలు. కరెక్ట్గా మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే, కరెక్ట్గా దాన్ని అప్లై చేయగలిగితే అంతే కదా. అర్థం చేసుకుని వదిలేసరాండి, నా లైఫ్కి అప్లై చేయాలి, సైతాన్ని అప్లై చేయాలి, లోకానికి అప్లై చేయాలండి. ఆ వాక్యంలోనికి అందరిని తీసుకొచ్చారు. ఆయన కృప నిరంతరము, ఆ కృప బట్టి దేవుని స్తుతిద్దామని అందరం చేయబడి ఆయన ఆరాధన. ఎవరమ్మా కమా అందరము కళ్ళు మూసుకుని ఆరాధిద్దామండి మన ప్రభువుని. మనంతా దినములో ఎన్ని పనులు ఉన్నప్పటికీ మనల్ని ఇక్కడికి నడిపించాడంటే అది ఆయన సంకల్పమే, ఆయన కృపే. ఆయన కృప లేనిదే మనం ఇక్కడ లేము. అది గ్రహించి మనందరము ఆత్మతోనంగా దేవుడిని ఆరాధిద్దామండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నాడు ఆ దేవుడు. ఆ దేవుడిని సజీవుడైన దేవుడిని దినదినము మనల్ని కాచి కాపాడుతున్న దేవుడిని ఆరాధిద్దామండి. స్తోత్రములు 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 మహాగణుడ నీకు వందనములు, మహోన్నతుడ నీకు వందనములు, ఆది దేవుడా నీకు వందనములు, వందనములు అంతం లేనివాడా నీకు వందనములు తండ్రి. నేనా నాయన నాయన నీకు వందనాలు ప్రభువ. పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవా నీకు వందనాలు నాయన. అయా కృపామయడా నీకు వందనాలు, దయామయడా నీకు వందనాలు ప్రభువ. నాయన నీకు వందనాలు నా తండ్రి, నీకు వందనాలు ప్రభువ. అయా బలవంతుడా నీకు వందనాలు, సత్యదేవుడా నీకు వందనాలు ప్రభు. వందనాలు వందనాలు వందనాలు. కృతజ్ఞతలనైనా కృతజ్ఞతలనైనా భయంకరమైన పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నప్పటికీ ప్రభు అయా నైనా మమ్మల్ని ప్రభు కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నారు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాచి కాపాడుతున్నట్టు అపవాది నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలు ప్రభు. వందనాలు ప్రభు. మా ప్రయాణాలలో కాపాడుతున్నావు, వందనాలు ప్రభు. అయా అయా అయ్యా మా ఆరోగ్య విషయంలో కాపాడుతున్నావు, నీకు వందనాలు ప్రభు. నాయనా నీకు వందనాలు నాయన. ఏమి మీరు తీర్చుకోగలం ప్రభు. దేవా 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 నా రాజా నీకు వందనాలు. 10,000లో అతి కాంక్షనీయడానికి వందనాలు ప్రభు. దేవా నీకు వందనాలు, వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతులు స్తుతులు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. దేవా నీకు వందనాలు, వందనాలు వందనాలు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. Thank you.
వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. నాయన, రావాల్సిన బిడ్డల ప్రభా, నీవు అయా మమ్మల్ని నడిపించి ఇక్కడ కూర్చుండబెట్టి నీ దాసుల ద్వారా ఏ వాక్యాన్ని అయితే మీరు మాకు అందించాలనుకున్నారో ప్రభా, వాక్యాన్ని మేము వినడానికి మీరు కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు నాయన, మీ దాసులను ఆశీర్వదించండి, దీవించండి, ఏడాంతలాకులతో నీకు మహిమ పొందండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లో నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని వేడుకుంటే కొద్ది విన్నపములు క్రీస్తే స్వాములు చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు నూతన దంపతులు మన మధ్య ఉన్నారు. నూతన దంపతులు మళ్ళీ గారి కుమారుడు, కోడలు, వారితో పాటు తల్లిదండ్రులు కూడా వస్తే సాక్షి సాక్షి మొత్తం ఫ్యామిలీ తరలి మా రవి తేజన చెల్లి వారి నమూనాలు గారు. అయితే ఇక్కడ నిలబడడం మాస్క్ తీసేస్తారు, మీరు ఎవరు తెలియాలి కదా. ఆకాశంలో పాస్టర్ గారికి మీ ఇక్కడ వచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన ప్రార్థనిస్తున్నాను. ఈరోజు అంటే గత నెల అక్టోబర్ నెల 19వ తారీఖు నా కుమారుడు ఎస్ రవితేజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ కింద పనిచేస్తున్నారు. నా కోడలు మేఘనం, వాళ్ళది చిన్న ముందు వాడ, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరింగ్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఈమె ఎంఎస్ న్యూట్రిషన్ చేసింది, సచివాలయంలో జాబ్ చేస్తుంది. నా వాళ్ళ పేరు మేఘన, నా భార్య తెలుసు మీ అందరికీ పండి. నా పేరు మనోహర్. మరి
చాలా రోజులైంది మనందరం కలుసుకుని ఈ యొక్క COVID-19 వల్ల మరి రాలేకపోయి మేము కూడా తక్కువ సంవత్సరం ఆన్లైన్ ట్రయల్లో పాల్గొంటున్నాం. అలాగే మరి మా ఇళ్ళ దేవుడు అనేకమైన కార్యాలు కుటుంబంలో జరిపించేవాడు. అందరి కొత్తమే మా భార్య సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. నేను అలగిస్తున్నాను. రైతులండి, అందరికి వందనాలు. సమయాన్ని ఇచ్చిన మాస్టర్ గారు, అలాగే ఎస్ఐకి, ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తానండి. మరి మా కుమారుడి విషయంలో మీకు పెద్ద సాక్ష్యండి. మరి మేము ఫిబ్రవరి నెలలో పాపను చూసామండి. చూసిన తర్వాత మళ్ళా మేము అప్పుడే మాట్లాడుకుని వెంటనే ఫిబ్రవరి 19th నిశ్చితార్థం పెట్టాము. ఎందుకంటే లెంట్ డేస్ వస్తుంది, లెంట్ డేస్లో మళ్ళా నిశ్చితార్థం కానీ చేయకూడదు. నిశ్చితార్థం చేసాక లెంట్ డేస్ అయ్యాక ఆఫ్టర్ లెంట్ డేస్ మ్యారేజ్ పెడదామని ఆశపడ్డామండి. అలాగే మ్యారేజ్ కూడా మే నెలలో పెట్టామండి. మే నెలలో పెట్టిన తర్వాత మరి నిశ్చితార్థం అయిన వెంటనే మార్చల్లో మనకి కరోనా ఎఫెక్ట్ వచ్చింది, లాక్డౌన్ వచ్చిందండి. మరి లాక్డౌన్ తర్వాత మరి ఏప్రిల్ నెలలో తీసేస్తారు లాక్డౌన్, కరోనా తగ్గిపోతుందని ఏప్రిల్ నెలలో వెయిట్ చేసామండి. అవ్వలేదు, ఏప్రిల్ నెలలో అవ్వలేదు, మే నెలలో వెయిట్ చేసాం, మే నెలలో అవ్వలేదు. మే నెలలో మరి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏంటమ్మా పెళ్లి చేయకుండా అలా ఉన్నారు, మరి మీరు 10 చేసేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తారు మీరు మరి అనేసి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడ్డారు, చుట్టాలు పడ్డారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చేయాలి అని అంటే మరి నేనైతే అందరి దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి పెట్టానండి. మరి అన్నయ్యకి, అన్నయ్య వదిలికి వీళ్ళందరికీ చెప్పాను, పాస్టర్ గారికి, పాస్టర్ గారు ప్రేయర్ చేయమని చెప్పాను. అలాగే ఏ పాస్టర్ గారు కనిపించిన, ఏ ఆత్మీయులు కనిపించిన ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరికి నాయన మరి ప్రార్థన చేయండి బాబు, ప్రార్థన చేయండి అనేసి ప్రతి ఒక్కరికి అడిగేదానండి. అలాగే ప్రతి నెల ఎదురు చూసేవాడమండి. మే నెల అయిపోయింది, జూన్ నెలలో తీసేస్తానండి, జూన్ నెలలో కూడా తగ్గలేదు. మరి జూలై నెలలో కూడా డేట్ పెట్టేశామండి. డేట్ పెట్టిన తర్వాత ఏమైందంటే మా వీధిలో మొత్తం 5 వచ్చేసిందండి, కరోనా వచ్చింది. ఇంకా జూలై నెలలో పెట్టిన తర్వాత అది జూలై నెలలో కూడా అది పోస్ట్పోన్ అయిపోయిందండి. జూలై కానీ ఆగస్టులో అనుకున్నాం, ఆగస్టులో లేదు, సెప్టెంబర్ నెలలో లేదు. అక్టోబర్ నెలలో ఏమైందంటే అక్టోబరు మొదటి వారంలో అమ్మకి ఫోన్ చేస్తే, మా అమ్మగారు ఓల్డేజ్ 94 అండి అమ్మగారికి, అయితే అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ నాన్నమ్మ నాకు శరీరంలో ఏ అవయవం సరిగ్గా పనిచేయట్లేదు, ప్రతి అవయవము బాధతోనే ఉంది, తలనొప్పి, కాళ్ళ నొప్పి, కడుపులో నొప్పి, ఎక్కడ పడితే అక్కడ నొప్పి, నేను అసలు నడవలేకపోతున్నాను, కళ్ళు కూడా కనిపించలేదమ్మ అన్నది. అంటే ఇంకా నేనేమన్నానంటే లాభం లేదండి, ఇంకా వెయిట్ చేయకూడదు మనం, అమ్మ పెళ్లి చూడాలన్నా చేయాలన్నా తను ఎంతగానో ఆశపడిందండి మనవాడు పెళ్లి చేయాలి చూడాలని. తన కోసం ఇంకా నేను ఏమైనా సరే ఎంతమంది 100 వచ్చినా 100 చర్చిలో ఇచ్చినా పర్వాలేదు చేసేద్దాం అనే ఉద్దేశంతో అక్టోబర్ నెలలో మ్యారేజ్ పెట్టుకున్నామండి. 29 పెట్టామండి. 29 పెడితే చర్చ్ పాస్టర్ గారిని కన్సల్ట్ చేస్తే, అమ్మ 100 కన్నా 100 తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. 29th పెడితే మరి మీకు కూడా ఇక్కడ చర్చిలో కూడా మేము మ్యారేజ్ అది చాటుగా తొలిపేసేసి వాళ్ళ నుంచి చేయాలి. అది కూడా ఫంక్షన్ హాల్ కూడా ఏమో మేము మీరు ఎక్కడైనా ఫంక్షన్ హాల్ చూసుకోవాలి 100 అనేసి అన్నారండి. అప్పుడు మేము అందరం నేనైతే ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుని ప్రతిరోజు ఏడ్చేదన్నాడు. ఎస్ఐ ఏంటి సమస్య నుంచి మేము ఎలా గట్టెక్కాం, మేమైతే మా పిల్లలను గట్టెలా ఉన్నాం, వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఏడుతున్నారు, వాళ్ళని బాగా బాధ పెడుతున్నాం మేము, వాళ్ళ బాధనే నేను భరించకపోతున్నాను, ఏం చేయాలి తండ్రి, సమస్య ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా వివాహం చేయాలి, ఏంటి, ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్లో ఇంకా చేసి ఇంకా చేయలేదా ఇంకా చేయలేదా అని అంటున్నారు, నేను బాధ భరించలేకపోతున్నానని మోకాళ్ళు ఉండేదాన్ని కదండి శాస్త్రాంగ పడి ప్రార్థన చేసుకుందండి దేవుని దగ్గర. రోజు కొన్ని ఖర్చు అర్ధరాత్రి కానీ ఏ టైము మేలుకొస్తా టైంలో ఆయన ఏంటి ఆయన ఈ కరోనా నుంచి మమ్మల్ని విడిపించండి ఏంటి అని అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. 29 పాస్టర్ గారు సరే అమ్మ అన్నారు, కానీ మా ఇంటికి వచ్చారో చెప్పలేదు ఆయన, చెప్పలేకపోతే అప్పుడు 29 నేను ఇలాగే పెట్టేసుకున్నామండి అని
ఫోన్ చేసి ఏమంటే మరి 29వ తారీఖు మరి వెడ్డింగ్ కార్డ్ చేయించేస్తాం అనుకుంటున్నాం ఏం చేద్దాం అంటే 29వ తారీఖు వేరే పెళ్ళి ఉందమ్మా నేను అక్కడ ఉండను మీరు ఇంకా కొంచెం డేట్ మార్చుకోవాలి అని అన్నారు. డేట్ మార్చుకోవాలని అంటే ఈయన అన్నారు నవంబర్ నెలలో పెడతాం నవంబర్ నెలలో పెడతాం అని అంటే లేదండి నవంబర్ నెలలో పెట్టడానికి వీల్లేదు ఇంకా ఎదురు పెట్టేద్దాం అక్టోబర్ నెల ఇంకా ముందుకు పెడదాం అనేసి అక్టోబర్ 19th పెట్టామండి. 19th పెట్టి ఫాస్ట్గా తగ్గుతుంది ఏమ్మా మీరు ఏమన్నా చెప్పాలని చూస్తున్నారా ఏంటి ఇవన్నీ చూస్తున్నారా మీరంటే లేదండి అది అసలు డేట్ గురించి మేము అసలు ఆలోచించలేదు ముందు పెట్టాలని ఆలోచించాం అంత ఇంకా ముందుకు జరిపేయాలని ముందుకే జరిపేస్తాం అని అంటే సర్లే అమ్మ మీ ఇష్టం అని అంటే తర్వాత అటెండ్ కార్డ్ చేయిస్తున్నాము మేము ఎలా పంపేసరికి తమ్ముడు ఇంట్లో మొత్తం అందరికీ కరోనా వచ్చేసినాయి తమ్ముడికి తమ్ముడు భార్యకి పిల్లలకి అందరికీ నలుగురికి వాడేనండి మాకు పెళ్ళికి అంతా సపోర్ట్ చేసింది మొత్తం ఇల్లంతా కరోనా తినిపోయింది అయితే తమ్ముడు అసలు చాలా భయంకరంగా చాలా ఎక్కువ వచ్చేసిందండి వాళ్ళకి తక్కువ వచ్చింది భార్యకి బిడ్డలకి తక్కువ వచ్చింది కానీ తమ్ముడికి అసలు లేవలేని స్థితిలో వచ్చి ఎంతో బలంగా ఉంటాడండి ఎక్సర్సైజ్ బాడీ అలాంటి పిల్లలాడే మొత్తం ఎముకలు కూడా అయిపోయాడండి ఇంకా బ్రతుకుడ అన్న స్థితికి వచ్చేసాడు. అదే సమయంలో అమ్మని అమ్మకు ఒకదానికి కరోనా రాలేదు అమ్మని బెడ్రూమ్లో పెట్టుకుని వేసి వీళ్ళందరి గదిలో ఉంటుంటే నేను నన్ను ముంచేస్తున్నాను నన్ను బయటకి తీయట్లేదని ఆవిడ వెంట పెట్టేసుకుంది గదిలో పెట్టేసుకుంటే ఇంకెవరెళ్ళంటే పోతే మా తమ్ముడే మాస్క్ పెట్టుకుని ఆ గదిలోకి వెళ్తే అమ్మకు కూడా అంటుకుపోయింది అమ్మకు కూడా అంటుకుపోతే అయితే ఇలా అమ్మ బాగానే ఉంది ఇలా ఇంకా మ్యారేజ్ దగ్గరకు వచ్చేసింది మ్యారేజ్ తమ్ముడు రావలేదు అన్నాడు అంటే పిల్లలకి మేమంటే చాలా ప్రేమండి మా బాబు రేవతీ జనాలకు ప్రాణం వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు పెళ్ళికి ఎలా వెళ్ళాం ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆ పెళ్ళికి పిల్లలు రానివ్వంటే ఆఖరికి పెళ్లి రోజు డాడీ మీరు ఒక్కరే సరే కార్ నడుపుకుంటూ వెళ్ళిపోదామంటే అసలు నేను నడవలేని స్థితికి వచ్చాను నేను ఎలాగా కారు డ్రైవ్ చేయగలను రా నేను రాలేను అంటే వాళ్ళు వస్తా అందరూ ఏడుస్తూనే ఉన్నారంటే పెళ్లి రోజు మామూలుగా ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసి పంపిస్తూ ఉండేవాడు అమ్మకి పిల్లలకి అందరికి ఇలాగ నెమ్మదిగా పిల్లలకి తగ్గిందండి తమ్ముడు ఇంకా రోజు జ్వరం వచ్చి దోడికి తగ్గింది కాదు అసలు పిల్లడు చనిపోతాడేమో అన్న ఫీలింగ్ మాకు కలిగింది హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలంటే 2 లక్షలు అడిగారు ఆ టైంలో వాళ్ళు ఇల్లు కట్టించుకునే ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా అంటే నేను అన్న వర్త అన్నారు నేను డబ్బులన్నీ పంపిస్తాను మీరు ఎలా అయినా హాస్పిటల్లో జాయిన్ చేయండి బ్రతకాలి తను బ్రతకాలి ఏమేమి సరే బ్రతకాలి రోజు అలా ఏడుస్తూ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ప్రతి ఒక్కరిని ప్రాధాన్య పడిందని ప్రార్థన చేయండి దేవుడు తప్పించి నా తమ్ముడిని ప్రార్థించేవాళ్ళు ఎవరు లేదు దయతో కనిపించి ప్రార్థన చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగిందండి ఇప్పుడు అలా మీ ఇంట్లో ఉండి ఉండి ఎలాగైతే కొంచెం తగ్గిందండి తగ్గిసరికి అమ్మకు వచ్చేసింది అమ్మకి వేడుకున్న మెడిసిన్స్ అమ్మకు వాడితే మొత్తం అమ్మకు నోరంతా పోసిపోయి అసలు మాట్లాడే స్థితికి వచ్చి ఒకరోజు నాకు ఫోన్ చేసింది మెడల్ ముందు ఫోన్ చేస్తే అమ్మ అంటే అసలు మాట్లాడలేదు అమ్మ నోరు మంట మంట అని ఒక గంట సేపు అలాగే మాట్లాడింది ఇలా ఒక మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము ఈ పనుల్లో పడిపోయాం కనీసం నేను మళ్ళీ ఫోన్ చేయడానికి నాకు ఖాళీ లేదు నా కాల్ చేసి మాట్లాడిందాం అనుకున్నాం అది కూడా మాట్లాడకపోయాం ఈ 10 రోజులు అయ్యేసరికి 29వ తారీఖు నా అమ్మ చనిపోయిందండి చనిపోతే నెగిటివ్ వచ్చిన తర్వాత 2 రోజులుండి చనిపోయిందండి అయితే 29వ మ్యారేజ్ పెట్టాలి యాక్చువల్గా అది దేవుడు తప్పించి 19వ తారీఖు పెట్టడా 29వ తారీఖునే మ్యారేజ్ పెట్టుండే మ్యారేజ్ అంతా చదవచ్చేది అడిగిపోయింది దేవుడు నా కుటుంబాన్ని కాకపోయి అతనినైతే తీసుకున్నాడు అతన్ని అయితే 29 రోజులు బాధపడి అతన్ని దేవుడి దగ్గరికి చేరిందండి మంచి ప్రార్థనా పరుడాలు ఎప్పుడు మా కొరకు ప్రార్థన చేసుకుంటుంది ఈ చర్చిలో కూడా మీకు తెలిసే ఉంటుంది చాలాసార్లు చర్చకొచ్చింది పంచగానే నా కొడుకున్న కోళ్ళు చాలా ప్రేమగా చాలా తమాసం చేసేది ఆవిడ ఉంది గెలిపింది కానీ ఆవిడకి మాత్రం పొత్తులో ఆ జీవితంలో అవి నిండి పని కాదండి వివాహానికి ఆటంకం లేకుండా సేవ చేశాడు వివాహం జరిగింది మరి అందరినీ నేను పిలవలేకపోయిందో క్షమించండి ఎందుకంటే వాళ్ళు ఒక 100 మందికే ఇచ్చారండి అందువలన చర్చలో అసలు నా ఆశ ఏంటంటే చర్చలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను పిలవాలి కార్డ్స్ పట్టుకొచ్చి మంచిగా నాచి పెట్టాలి కానీ ఆశ కోరిక ఏమి తీరలేదు
దయచేసి ప్రతి ఒక్కరూ క్షమించండి నాన్న. అలాగే వివాహం బిడ్డలకి మీ ఆశీర్వాదాల మీ దీవెనలో ఉండాలని బిడ్డల కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నా మనవి. దయతో వచ్చిన ఈ సాక్ష్యాన్ని ఉపయోగించాలని అందరికీ పేజీలండి, అందరికీ పేజీలండి. నా పేరు రవితేజ్. మా ఫాదర్ మనోహర్ అండ్ మా మదర్ వల్ కుమారి అండ్ మై వైఫ్ మ్యాగ్న. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నానండి. నా అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను నేను. అందరికీ ప్లేస్ లో నా పేరు మేఘన. క్వాలిఫికేషన్ ఎంఎస్సి ట్రిబ్యూటేషన్ చేస్తున్నాను. సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. మా ఫాదర్ పేరు వెంకటేశ్వరరావు, మదర్ పేరు మేరీ ఫ్లారెన్స్. మా ఫాదర్ రిటైర్డ్ లెక్చరర్. స్తోత్రం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రవితేజ మేఘన నూతన దంపతులుగా ఒక గురువుగా కట్టబడి నీ రాజ్యంలోకి నీ సన్నిధిలోకి వచ్చారు. నీ రాజ్య విస్తరణకు ఈ కుటుంబం ఏ విధంగా ఒక సాధనంగా అమలు చేయాలో ఆ పనిని వారికి అప్పచెప్పి పనికి కావలసిన ఫలాంతులు కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మఫలం వారి మధ్యలో అభివృద్ధి పరచు. మేఘన రవితేజ ఎవరికి వారు నిన్ను అధికంగా ప్రేమిస్తూ నీ ప్రేమని వారి మధ్యలో ప్రతిఫలింపచేస్తూ నీ రాజ్య నిర్మాణంలో అద్భుతమైన సాధనాలను ఎలా సాధించి త్వరగా గర్భఫలం ప్రసాదించినాయన నాయన కుటుంబాన్ని దీవించి సంతృప్తి సహవాసం సంతోషం కలిసి వారి వారి ఉద్యోగంలో రాకపోకలో పనిపడడం సహాయించి వారి వారి తల్లిదండ్రులు సంతోషపెట్టు విడుదల ఎదగడానికి సహాయించి నీవే వారి ప్రతి మీద అక్కడ తీర్చి ఆరోగ్యం దయచేసి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తల్లి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నాశ్వామి రవితేజకు వారి వారి తల్లిదండ్రులకు తోడు నడిపించారు. లాస్ట్ ఆఫర్ విష్ చేయండి వాళ్ళని. మేఘన రవితేజ విష్ చేయండి. దయచేసి వారికి మీరు ఒక చిన్న వాక్యం రాసి వాళ్ళు మీకు తెచ్చిన కాగితం మీద ఒక వార్త రాసి మీ పేరు రాసి మీ ఫోన్ నెంబర్ రాసి పడాలి. అదే గ్రీటింగ్ అనమాట. వాళ్ళు దాచుకుంటారు, అప్పుడు చదువుకుంటారు. అసాత్రిగా అసైన్మెంట్ ఇచ్చారు భాష అంటే చేయడం చేయండి. లేదు ఏమో కొంతమంది చాలా చురుకైన ఉంటారు. ఎప్పుడీ స్త్రీలు చురుకైన వారు కొంతమంది అందరికీ ఎప్పుడీ స్త్రీలు ఉన్నారు. చురుకుగా ఉండే గొప్ప భాగ్యం కదా. అలాంటి భాగ్యవంతులు ఉన్నారు వాళ్ళు చేస్తారు. కనీసం ఒక నాలుగు ఐదు వాక్యాలు వాళ్ళు చేతికెళ్ళారనుకోండి అద్భుతం. రైట్. ఇంకెవరైనా సాక్షి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు? సాక్షి చెప్పడానికి సిద్ధపడితే స్పెషల్ సాంగ్ పాడండి. లేకపోతే వర్తమాన మరి దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం 2000
ఇరవై అంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు, మనల్ని ఆయన మందిరంలో నిలబెట్టినందుకు, అలాగే నన్ను కూడా ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని కృప. ఆ కృపను బట్టి దేవుడికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్లో వర్క్లు లేక ఇంట్లో ఉన్నాను, నేను ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న సాక్ష్యంగా చెప్తున్నాను. పాట పాడే ముందు, దేవుని స్తుతించే ముందు నాకు హై బీపీ వచ్చేసింది. వర్క్ చేసినంతకాలం నాకేమీ లేదు. అలాంటిది ఇంట్లో ఉండి న్యూస్ చూస్తుంటే ఈ జిల్లాలో అన్ని కేసులు, ఈ ఊర్లో ఎన్ని కేసులు అనుకుంటూ నా మైండ్ అలా డిప్రెషన్లో పోయే స్థితిలోకి వస్తే ఆటోమేటిక్గా నాకు హై బీపీ వస్తుంది. ఏటేటో అయిపోయేది, ఊళ్ళంతా కళ్ళు తిరిగేసి కూర్చుంటే ఏదోలా ఉండేది. అలాగే హార్ట్ అప్పుడప్పుడు పెయిన్ వచ్చేది. ఏమైందో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తానంటే డాక్టర్ని సంప్రదించాను. నాకు బీపీ చెక్ చేశారు, 160 వచ్చింది. నీకు ప్రెషర్ పడుతుంది హార్ట్ మీద అని అన్నారు. ఎందుకు వచ్చిందంటే ఈ న్యూస్ చూసుకుంటూ నేనేటి, నేను ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇదే తప్ప నాకు వేరే ధ్యాస లేదు. ఇంతవరకు దేవుడు కాచి కాపాడాడు, ఇంతవరకు నన్ను నిలవబెట్టాడు, అన్నీ ఇచ్చాడు, ఏది పొదువులేదు. కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితి ఉంది అంటే దేవుడు నాకు ఇచ్చిన 1 నాటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు మెయిన్ థింకింగ్ ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చదువుల మధ్యలో ఆగిపోతాయేమో, పని లేకపోతే పని ఉంటే వాళ్ళని చదివించగలనన్న ధైర్యం నాకు ఉండే. ఆ లేకపోవడం వల్ల ఈ కరోనా గురించి చూసి ఈ కరోనా ప్రభావం నా ఆరోగ్యం మీద కూడా పడ్డారు. అయినప్పుడు కూడా ఇక్కడ 3 ఆ డాక్టర్ని కన్సల్ట్ చేశాను, ఉచిత హాస్పిటల్ చూపించాను. ఆయన ఏమని అడిగితే మంచి మాసం తప్ప అంతా తినేచ్చు అన్నాడు. అన్ని మాసాలు తినేయని అన్నాడు. నీకే ప్రాబ్లం లేదని అన్నాడు చలపతిరావు గారు. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆయన ఏమన్నాడంటే 1 అవర్ వాకింగ్ చేయి చాలు, ఈ ట్యాబ్లెట్ వేసుకొని చెప్పేశాను అన్నాడు. ఏదైనప్పుడు కూడా నాకు వాళ్ళ మీద నమ్మకం లేక ఇలాగుంటే మా అమ్మగారు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇంటికి వచ్చి ఎల్లమను, అమ్మాని పంపించు, బెక్కవాళ్ళు వచ్చి వెళ్ళిపోమ్మను, అడుగు భయం అనేది పోతుంది, ఈ కరోనా అనేది మర్చిపోతాడు అని అన్నారు మా అమ్మగారు. ఎవరికి రెప్క నాకేమన్నదంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళండి, అక్కడ డాక్టర్ని అడగదా చూపించుకోండి ఎక్కడికంటే అని అన్నారు. మనమైతే మాస్కులు పెట్టుకుంటున్నాం, ఇది రియల్. మా ఊరు సైడ్ ఈస్ట్ గోదావరిలో ఎవరో మాస్క్ సాధారణంగా పెట్టుకోవట్లేదు. ఈస్ట్ గోదావరిలో కేసులు ఎక్కువ వచ్చిన కేసులు బెక్కబోలు గొల్లలు మావుడా, నేను న్యూస్లో చూసే ఉంటా. పెళ్ళికెళ్ళి గొల్లలు మావుడా తీసుకొచ్చి, గొల్లలు మావుడా నుంచి నేను కట్టుకున్న ఇల్లు వీధుల్లో తీసుకొచ్చి అందించేశాడు. ఆయన చనిపోయాడు. అయినప్పుడు కూడా ఎవరు కూడా మాస్కులు పెట్టుకోకుండానే ఉన్నారు. మరి నేనైతే తెగించి వెళ్ళాను, బండి మీద వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి అనపర్తి. వెళ్ళిన తర్వాత అక్కడ అందరం చూస్తే నువ్వే ఇక్కడ మాస్కులు పెట్టుకున్నావు, మేమేం మాస్కులు పెట్టుకోవట్లేదు, ఏం వస్తుంది, జ్వరం కింద వస్తుంది, 4 రోజులు నుండి పోతుంది, అంతే తప్ప ఏమి లేదని అన్నారు. ఇక్కడ నేను న్యూస్ రోజు ఇస్తే అంతా ఎంత నండవాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కోవిడ్ అన్న భయం పోయింది. ఇప్పటికీ 5 సార్లు బండి మీద వెళ్ళి చూశాను. ఇక్కడ భయపడకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది నిజంగా. కానీ ఇది దేవుడు నాకు చూపించిన సూచన. ఇప్పుడు 160 అనేది 110/80 వచ్చింది. నిన్న కూడా ద్రౌపది తీసుకుని వెళ్ళాను, అదే రిప్టర్ తీసుకుని వెళ్ళాను, ఎక్కువ వెళ్ళి వచ్చేసాం ఇద్దరు కూడా. వచ్చిన పని ఉంటే భయపడవలసిన పని ఏం లేదు, డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ పెట్టుకోవచ్చు. అయితే ఇవన్నిటికంటే నేను దేవుని కృప, ఆయన కృప ఉంటే
ఏదైనా చేయించగలం. ఆ కృపే నాకు దేవుడు ఇచ్చాడు. మళ్ళీ నేను మాట్లాడగలుగుతున్నాను. 3 నెలలు చాలా బాధపడ్డాను ఈ బీపీతో. పాస్టర్ గారు ఫోన్ చేశాను, పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు కూడా ప్రార్థించేశారు. ఏం ఒకరోజు అయితే నేను ఏమైపోతానో అనిపించింది. ఆ నైట్ అంతా హాట్ వాటరే తాగాను. ఈ రోజుకి దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడు అదంతా దేవుడికే మహిమ. కాబట్టి దేవుడు ఈ మాటతో ఆయన స్తుతించాలని కనపరచాలని నేను ఆశపడుతూ ఈ పాట దేవునికి మహిమ కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే కన్నీళ్ళు సుడచి నన్ను ఆదరించినది నీ కృప 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 ఇది నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప 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 ఈ స్థితిలో ఉన్న
ఇది నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాల బట్టి స్థితిస్తున్నాను. రవితేజ మేఘనాథ విషయంలో నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావో చెల్లి వరుడు గారు మనోహర్ గారు వివరిస్తూ ఇసంలో కన్నీటితో సాక్ష్యం చెప్పారు కానీ వారు దీవించు నాయన నీకు వందనాలు. నీ కార్యాలను నమ్మడానికి సహాయించే అవి జరగకముందే నమ్మడానికి సహాయించేది ఎలాగో నువ్వు జరిగిస్తావు. ఎప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వవు, మమ్మల్ని ఫెయిల్ చేయవు, అయినా మేము నమ్మలేకపోతున్నాం. జరిగిన తర్వాత మాత్రమే నమ్ముతున్నాం, కానీ జరగకముందు నమ్మలేకపోతున్నాం. మా అనుభవాలు బట్టి, నీవు మాకు చేసిన మేలు బట్టి ప్రతి కార్యం నువ్వు చేస్తావని అది జరగకముందే నమ్మేటట్టుగా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలా ఇస్సాకు చెప్పిన సాక్ష్యం నీకు స్తోత్రం. తనలో ఉన్న భయాలన్నీ పటాపంచం చేసి నాయన ఆరోగ్యం ఇచ్చేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే సంఘ సభ్యులందరినీ ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం నాయన. నీ వాక్యం ధ్యానిస్తుందా నీ కార్యం జరిగించి యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్, ఈరోజు ప్రభు పలుకున్నా ఉంటుంది, సిద్ధపడదాం. మొన్న వారం కాక అంతకుముందు వారం అపోస్తల కార్యం 10వ అధ్యాయం నుంచి కొన్నేళ్ళి విషయాలు మీకు చెప్తూ కంటిన్యూ చేస్తానని లాస్ట్ వీక్ మర్చిపోయాను. మా సహోదరి మేరీ గారు నేను సాయంత్రం ప్రతి శనివారం జ్ఞాపకం చేయడం అన్నాను.
బహుశా జ్ఞాపకం చేశారేమో నాకు జ్ఞాపకం వచ్చింది నిన్న దశబాబు చేశారు కొంతకి రైట్. అపోస్తల కార్యము 10వ అధ్యాయం ఎంతవరకు మనం చదువుకున్నాము? ఇటలీలో ఒక ట్రూప్, మిలిటరీ ట్రూప్ ఉంది. ఆ ట్రూప్లో 100 మంది సోల్జర్స్ మీద ఆఫీసర్ కొనేలి, తను చాలా భక్తిపరుడు, అంటే సృష్టికర్త దేవుణ్ణి ఆరాధించేవాడు, చాలా భక్తిపరుడు, ఆయన మంచివాడు కదా, ప్రజలకు బహు ధర్మాలు ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు, దేవునికి ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. అలాంటి వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది, దేవుడు కల్పించాడు. కల్పించి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. మరి యొప్పే ఇక్కడ నుండి 63 కిలోమీటర్లు అన్నమాట, కైసరికి యొప్పేకి మధ్యలో, యొప్పేకు మనుషులు పంపించు. అక్కడ యేసు ప్రభు శిష్యుడు సీమోన్ ఉన్నాడు, అసలు ఇంకో పేరు పేతురు. అక్కడ సముద్రపు దరి అంటే బీచ్ దగ్గర అనమాట, సీమోన్ అనే ఒక చర్మకారుడు ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు పేతురు, పిలిపించుకో, ఆయన చెప్పే మాటలు వినని దేవదూత చెప్పినప్పుడు కొర్నేలియస్ ఏం చేశారు, కొర్నేలి ఇద్దరు మనుషులు పంపించాడు. వాడు ఆ యొప్పే చేరేసరికి అక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే, పేతురు కొంచెం ఆకలిగా ఉంది మధ్యాహ్నం సమయం, అక్కడ ఆ ఇంట్లోనేమో కొంచెం ప్రిపరేషన్లో ఉన్నారు, ఇక టైం ఉంది కాబట్టి దేవుని సన్నిధిని ప్రార్థన చేద్దామని మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆయన పరవశుడయ్యాడు, అంటే ఆ దైవోద్యానంలో ఇమ్మర్స్ అయిపోయాడు. అప్పుడు ఒక దర్శనం కనిపించింది, పిక్చర్, ఆకాశం నుంచి పెద్ద పాత్ర ఒకటి దిగింది, అందులో రకరకాల జంతువులు ఉన్నాయి, చతుష్పాద జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయట. కాబట్టి ఒక శబ్దం వినపడుతుంది, పేదలు అవి చదువుకో తీర్మానిసి. అప్పుడు ప్రభువాడు పేదలు అంటే నేను వద్దు, నేను యూదుడిని కదా, నేను నిషిద్ధం, అవన్నీ నాకు అపవిత్రమైనవి, నేను తినలేదు ఎప్పుడు, అంటే దేవుడు నేను పవిత్రం చేశాను కదా తిను అంటాడు, పొందంటుంటాడు. అలాగా 3 సార్లు జరిగిందట, ఇలా గుమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశం కత్తిపడారు, అది ఏమిటో అర్థం కావట్లేదు పేతుడికి, ఏమిటి దర్శనం, ఏంటి ఇలాగ జరిగింది అని ఆలోచిస్తున్నాడు. ఆ టైంలో కొర్నేలియస్ పంపించిన ఇద్దరు మనుషులు పేతురు ఇంటికి చేరుకున్నారు, అక్కడ చర్మకారుడైన సీమోన్ ఇంటికి చేరుకొని అడుగుతారు, ఇక్కడ ఎవరైనా సీమోన్ అనే పేరు మారిపోయారు గల పేతురు ఉన్నాడా? అదే టైంలో దేవదూత పేతురు కూడా వచ్చా నీకోసం వెళ్ళు, ఏమే ఆటంకం చెప్పిన వెళ్ళు చెప్పినప్పుడు పేతురు కిందకు దిగాడు, ఇదో మేము వెతికేవాడిని, నేనే, ఏంటి కారణం చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్తారు, నీతిమంతుడైనా దేవునికి భయపడేవాడైనా యూదా ప్రజలందరూ వల్ల మంచి పేరు పొందిన వాడైనా శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒకటి ఉన్నాడు, నిన్ను తన ఇంటికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దూతల ద్వారా బోధించబడ్డాడు కాబట్టి నేను వచ్చాను. అక్కడ వరకు మనం లాస్ట్ టైం ధ్యానం చేశాం అంతే కదా మనం, అంతే. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను, అదొకటే పోయింది మనకి. ఇక్కడ మనలో ఎందుకు అది మిస్ అయ్యింది అనుకుంటాను నేను, ఆతిథ్యం, ఆ విషయం నేను కూడా చాలా బాధ పడుకుంటాను, మెసేజ్ చెప్తాను, మెసేజ్ నేను ఎవరైనా ఇంటికి వెళ్తే అడ్డంకి ఆడతారు, నాకు ఎంతో ఆతిథ్యం ఇస్తాను మెసేజ్, మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎక్కడి లేకపోతున్నాం మెసేజ్ అంటుంటాను నేను అప్పుడప్పుడు, అది వచ్చిన వాళ్ళు మాట్లాడి ప్రార్థన చేసి పంపించేస్తున్నాం, హాస్పిటల్ ఏమి చేయలేకపోతున్నాం మెసేజ్, నువ్వు ఏదో చేయమెసేజ్, నా పరిస్థితి మీకు తెలుసు కదా, నాకు ఉండ బాగాలేదు మీకు తెలుసు కదా, నేను చేయలేను అంటాను. కొన్నిసార్లు అయితే ఒకరిని ఎవరైనా అపాయింట్ చేస్తే రామయ్య మనం ఉండేది, మాకు భలే ఉండేది, తను ఎవరు వచ్చి చూసుకుండేది,
ఆ రామాయణం వెళ్ళిపోయిన తర్వాత మాకెవరు లేరు. ఆ విషయం నేను చాలా బాధపడుతుంటాను. ఇంకోటి అండి, ఆతిథ్యమి కూడా అనేది తల్లిదండ్రుల నుంచి రావాలండి. హఠాత్తుగా మనకు వచ్చేది తల్లిదండ్రులు ఆతిథ్యం ఇచ్చేవారైతే అది పిల్లలకు అలవాటు అవుతుంది. మా తల్లిదండ్రులకు అక్కడ అది లేదు. శ్రీకాకుళంలో మా నాన్నమ్మ గారు, మా తండ్రులు, మా కుటుంబాలు ఈ అతిథి సత్కారం అనే దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయలేదు. మాకు నేర్పించలేదు. ఉమ్మడి కుటుంబం, మా నాన్నగారు ఫస్ట్ మా నాన్నగారు ఉద్యోగం చేసేవారు, మిగతా తమ్ముళ్ళందరూ ఉద్యోగం వేటలో చదువులో ఉండేవారు. కాబట్టి మా నాన్నగారు సంపాదన మీద అందరినీ పోషించాలి. ఈరోజు మేము ఒక్కొక్కరు పుడుతున్నాము. కాబట్టి బహుశా ఆర్థిక స్థితి బాగోలేక ఏంటి అతిథి సత్కారం అనేది మా ఇంట్లో జరిగేది కాదు. అంటే ఎవరో చుట్టాలు వచ్చి నెలాసి రెండేసి నెలలు ఉండేవారండి, అదొక వేరే విషయం. కానీ నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇదిలో ఆ ప్రాంతాల్లో జరుగుతున్న అతిథి సత్కారం అనేది మా శ్రీకాకుళంలో లేదు. మాకు శ్రీకాకుళం జిల్లాలో ఎందుకంటే వెనకబడిన జిల్లా కదండి, అన్నింటిలో వెనకబాటే అది. ఆర్థికంగా వెనకబాటే, ఆతిథ్యంలో కూడా వెనకబాటే. కాబట్టి అలాంటి కుటుంబాలు పెరిగేదేమో నాకు అది అలవాటు కాదు. ఓకే, కొన్ని మెర్సీ ద్వారా నేను అది డెవలప్ చేద్దాం అనుకుంటే తన అనారోగ్యం ఇప్పటికీ నేను ఫీల్ అవుతుంటా. ఎవరైనా కొన్నిసార్లు కొంతమంది మధ్య లంచ్ టైంలో వెళ్తే ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టిన ఫోన్ చేయకుండా వాళ్ళతో పాటు అది నేను చేయను. సారీ అండి, నేను ఇద్దరు ఫోన్ చేస్తాను సరే, థ్యాంక్ యూ అండి అంటాను. ఎందుకంటే నేను పెట్టలేక ఆతిథ్యం అనే మాట మీద నాకు చాలా భారం ఉంది. అది మళ్ళీ డెవలప్ చేయాలి. బహుశా దర్శనబాబు పెళ్లి చేశాక నేను డెవలప్ చేయగలనేమో. ఆ వచ్చిన వాళ్ళు ఆ నేను పిలుచుకునేమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టగలను పంపించమ్మా, బలవంతం చేయాలమ్మా. వాళ్ళు చాలా పెద్ద కారణం చెప్తే దాన్ని వదలకూడదమ్మా అని అమ్మాయికి నేను నేర్పించి మళ్ళీ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా ఇష్టం. ఇష్టం ఎందుకు అయిందంటే నేను అనిపిస్తున్నాను కదా. ఓకే, యాజ్ ఎ పాస్టర్ నన్ను అతిథి సత్కారం కాదు వేప. నేను మామూలప్పుడు కూడా నన్ను ఎంతోమంది ప్రేమించాను. నేను పాస్టర్ కాకపోయినా నేను ట్రైనింగ్లో ఉండేటప్పుడు కూడా నాకు కలిగిన అది నేను తిరిగి చేయకపోతే నేను ఏదైతే పొందుకున్నాను ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా తీయడు కదండి, రోజు కదా బైబుల్ రోజు ఉచితంగా పొంది. మరి ఉచితంగా నేను ఆతిథ్యం పొందాను నేను, మరి నేను కూడా ఆతిథ్యం ఇవ్వాలి కదా. నా ఇంట్లో ఎప్పుడు సాధ్యం ఉంది? ఓకే, ఫంక్షన్లు పెట్టి భోజనాలు పెట్టడం అది ఆతిథ్యం కాదండి. నేను లక్ష లక్షలు ఖర్చు పెట్టేస్తాను, అది నేను ఆతిథ్యం అనిపించుకోను. ఇంటికి ఒక సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని నేను ఏదో కారణంతో ఖాళీగా పంపించేస్తున్నాను అంటే నేను అతిథి సత్కారం చేయట్లేదు. అది నా నోట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరందరూ ఆలోచించుకోండి, మీ ఇంట్లో అతిథి సత్కారం అనేది ఎలా జరుగుతుంది? ఒకడు ఇప్పుడు ఇంకొక చిన్న కాషన్ కూడా, అన్ని అందరినీ నమ్మక బైబిల్ కూడా ఉందండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావాలి పరిశీలించుడి. ఇక్కడ పేతురు వారికి ఎందుకు ఆతిథ్యం ఇచ్చాడు? ముందే దేవదూత చెప్పాడు కాబట్టి. ఇదిగో వారితో వెళ్ళు, ఆటంకమేమీ చెప్పొద్దు, దేవుడే వారిని పంపించాడు అని ముందే పేతురు తెలిసింది కాబట్టి ఆతిథ్యం చేశాడు. దేవుని ప్రజలమైన మనకు కూడా పరిశుద్ధాత్ముడు ఆ వివేచనిస్తాడు. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో, ఎవరికి ఆతిథ్యం ఇవ్వకుండా తప్పించుకోవాలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంతమంది నాగు పాములాగా లోపలికి వస్తారు. కానీ దేవదూత వేషంలో, వెలుగుదూత వేషంలో వస్తారు వాళ్ళు నాగు పాములు. అలాంటి వాళ్ళకి మనం ఆతిథ్యం ఇచ్చుకుంటూ వెళ్తే చివరి కాలం మనల్ని కొండ చెలువ ఎలా పనిచేస్తుందో అనకొండ వాళ్ళు పెద్ద పావరం చేస్తారు, మింగేస్తారు. వాళ్ళు పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి మనకి. పేతురికి పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంది కాబట్టే ముక్కు ముఖం తెలియదు అంటాడు కదండి. ముక్కు ముఖం తెలియని మనుషులు
పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి చెప్తే వెలిగి వెళ్ళగలిగాడు కాబట్టి లోపలికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు వారికి అంతా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ డే వాడు బయలుదేరేసి బైబిల్లో ఉంటుందండి చూడగల 23వ వచనంలో మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. అంటే ఆ వచ్చిన రోజు ఆ రాత్రి వాళ్ళకి చక్కగా అన్ని ఏర్పాటు చేశారు కదా, తనే అనుకోదంటే అతిథిగా ఉన్నాడు, ఉండి కూడా చేయగలిగాడంటే పేతుడికి అక్కడ ఎంత మంచి స్థానం ఉంచాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ క్రిస్టియన్ లైఫ్లో. ఇక్కడ ఎన్ని కోణాలు ఉన్నాయి చూడండి. ఒకటి, దేవుని స్వరం వినే అలవాటు పవిత్రకు ఉంది. ఇంకోటి, వివేచన ఉంది. వివేచకుడు మాత్రాన తెలిసినంత మాత్రాన అతిథి సత్కారం చేయాలని లేదు కదా, గాని పేతుడు అది చేశాడు. ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడ పంపిస్తాడు వారితో, తన మిషన్ ఉంది, ఆ మిషన్లో కలిసి చేయాలి కాబట్టి కలిసి పోయి చేయాలి. అతిథి సత్కారం చేశాడు, మనకి ఇప్పుడు అతను మోడల్ అయ్యింది. మనం అందరూ ఆ విషయం ఒకసారి ఆలోచించాలి. ఆ విషయం నేను అనుకున్నాను, ఇక్కడ మీ అందరూ చాలామంది ఈ విషయంలో నోట్ లేదు మీ అందరికీ. నాలాంటి కూడా ఒకరిద్దరు ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. నా ఇంటి పరిస్థితి లాంటి పరిస్థితులు మీకు ఉండొచ్చు, మీ ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితులు మీ ఇంట్లో ఉండొచ్చు, నా ఇంట్లో ఉన్నట్టుగా. అవి అనారోగ్య కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కూడా కావచ్చు కదా. అయితే ఒకటి, ఆర్థిక కారణం ఒప్పుకోండి, ఆతిథ్యం ఇవ్వాల్సిన మాంసాలే పెట్టాలని రూల్ లేదండి. బాబు మజ్జిగ మాత్రమే ఉంది, అన్నం ఉంది, దయచేసి తిని వెళ్ళండి అంటే ఆఫర్ అయితే చేయాలంతే. సారీ అండి, మా ఇంట్లో మాంసం ఉందండి, చేపలు ఉన్నాయండి, అయితే మంచిదండి వదిలేయాలి. పాస్టర్ చెప్పారు కాబట్టి బలవంతం చేద్దామని మీ మజ్జిగ అన్నం కోసం బలవంతం చేయకండి, అక్కడ కొంచెం జ్ఞానం పెంచండి. అంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఆఫర్ చేయడమే, ఆఫర్ చేస్తారు. సార్ కొంచెం చారు బంగాళదుంప కూర మాత్రమే ఉంది, అయినా సరే దయచేసి మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి. నేనేం చేస్తుంది సార్ అలాంటప్పుడు, అందుకంటే అద్భుతమైంది ఆ ఇంటి దగ్గర ఉన్నా, నేను దాన్నే నేను తీసుకుంటాను, ఓకే అమ్మా థ్యాంక్ యూ పెట్టండి అంటాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు కదా, వాళ్ళింట్లో అతిథి సత్కారం అనేది పాటించడానికి, వాక్యం నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. అలాంటప్పుడు నేనేమన్నట్టు చెప్పడానికి అది తీసుకుంటాను. కేవలం మంచిగా ఉంది సార్, అమ్మా ఏం పర్లేదు పెట్టడం అంటాను. కనుక ఇచ్చేవారు పుచ్చుకునేవారు దేవుని ఆత్మతో నడిపించబడితే అక్కడ ఎవరికి కలతండి, దేవునికి కలత. హల్లెలూయా. ఓకే కొంచెం ముందుకెళ్దాం. మరునాడు అతను లేచి, 23వ వచనం, మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసల్లో ప్రవేశించారు. మరునాడు మరునాడు ఆ డేట్స్ కూడా మనకు ఉన్నాయి, అది దాదాపు డేట్స్తో సమానం. అంటే ఒక రోజు 24 అవర్స్ ప్రయాణం అంటే నడుచుకొని ఎన్ని 63 కిలోమీటర్లు, 62.7 కిలోమీటర్లు గూగుల్ మ్యాప్లో. మరి అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు రోడ్డు అయితే అంత దాదాపు 20 అలా నడిచి 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 వెళ్ళారు. అంటే ఎంత శ్రమతో కూడిన మిషన్ అండి, ఇంతకీ ఒక్క ఫ్యామిలీ కోసం పంపించేది, ఒక్క ఫ్యామిలీ కోసం అండి. దేవుని సేవలో ఒక్క ఫ్యామిలీయా 100 ఫ్యామిలీలా కాదు, దేవుడు చెప్పాడు వెళ్తానంతే. తిరుపతి దగ్గర రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గరలో 10 కిలోమీటర్ దగ్గరలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మా రేడియో షాప్ కూడా. ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను దేవుడేమో సేవకు పిలిచాడు, నాకు ఖచ్చితంగా స్పష్టంగా స్వరం ఉంది, సేవకు వచ్చేసాను, ఏదో కొన్ని చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, పనులు మానసిక సువార్త చేయడం మొదలు పెట్టాను, సంఘం లేదు, ఒక ఆత్మ లేదు, చర్చ్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పాస్టర్ గారు మళ్ళీ నా పనిలోకి వెళ్ళిపోవాలా, నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని ఫోన్ చేశాను. ఆయన పేరు దేవసహాయ్.
అప్పుడు అంటే ఒక 35-40 మధ్యలో ఉంటాయి ఆయన వైఫ్ నుంచి. అయితే అప్పుడే నేను హగ్గై మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాను 3 డేస్. అనుకున్నాను దాసరి గారిని మీకు రాను పోను టికెట్స్ రిజర్వ్ చేస్తాను, ట్రైన్ టికెట్స్ మీరు వచ్చేసాయి 3 డేస్ ఇక్కడ నాతో ఉండండి, మధ్యలో నా ఖాళీ దొరకడం మాట్లాడుకుంటాను. ఈ హగ్గై ట్రైనింగ్ చాలా అద్భుతం, మీరు ఎలా సేవ చేయాలని భవిష్యత్ సేవ ఎలా ఉండాలో దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు మాట్లాడుతుంటే వచ్చాడు ఆయన. నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్న దర్శిని గదిని ఆయన ఇచ్చాను ఆ 3 డేస్ కూడా పడుకోవడానికి. ఇక్కడ ఫుడ్ పెట్టాను, వెళ్ళేటప్పుడు కొంత కాలుకి ఇచ్చాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయన సేవను దీవించడం కూడా పెట్టాడు. ఇప్పుడు 15 ఆపులు వచ్చేయాలి, చిన్న చర్చ్ కట్టాడు. చూడండి ఒక్క వ్యక్తి వయసు మనం చిన్న కేర్ తీసుకుంటే అది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు కొన్నేరు అని ఒక్క ఫ్యామిలీ కోసం ఒక వ్యక్తి, ఇప్పుడు కొన్నేరుతో పాటు ఎంతమందో నాకు తెలియదు అని ఆయనకి పేదలకి ఒక వ్యక్తి కోసం అంతే. కైసరీలో ఉన్న పెద్ద మినిస్ట్రీ ఉంది పేదలు పద అంటే అది వేరే విషయం కదా. ఒక్క వ్యక్తి కోసం బయలుదేరాడు. ఈ దేవసాయం అనే ఒక్క వ్యక్తి కోసం నేను కొంత డబ్బు ఖర్చు పెట్టాను, టికెట్స్ 1500 ఎంతో పంపించాను. ఆయన పాషారు మీరు రిజర్వేషన్ చేయొద్దు, ఆ అమౌంట్ నాకు పంపిస్తే కొంత నా భార్య బిడ్డలకి ఏమైనా సరుకులు కొనిసి వస్తాను, ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు, నేను వచ్చేస్తానికి ఏమి ఉండదు, ఆ మిగతా డబ్బులు జనరల్లో వస్తాను, నాకు డబ్బులు కలిసి వస్తాయన్నాడు. అది మంచిదనే అని చెప్పి 1500 ఎంత పంపిస్తే ఆయన జనరల్లో వచ్చి ఆ కొంత అమౌంట్ ఆ ఇంట్లో బియ్యం పెట్టుకొని ఇచ్చింది. ఆ స్థితి అమ్మట అప్పుడు ఆయన వచ్చేది లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఫోన్ చేశాడు, పాస్టర్ చిన్న చర్చ్ కట్టుకున్నారు, దాన్ని మీరే ఓపెన్ చేయాలి. ఒక 15 మంది వాళ్ళకి విశ్వాసం ఉన్నారు, ఇప్పుడు బాప్తిస్మాలు లేవు వాళ్ళకి నమ్ముకున్నారు, అది మీరే బాప్తిస్మాలు ఇవ్వాలన్నా ఆలోచిస్తున్నాను. ఓకే అప్పుడు అన్నాను మీ చర్చికి దగ్గరగా ఎయిర్పోర్ట్ ఉందా అని అడిగాను. ఆ రేణిగుంటకి 10 కిలోమీటర్లు అన్నాను, ఇప్పుడు బ్యాన్ చేస్తున్నాను అంటారు. ఫ్లైట్లో వెళ్ళి ఆ చర్చ్ ఓపెన్ చేసి ఆ 15 మంది బాప్తిస్మాలు ఇచ్చి మళ్ళీ ఫ్లైట్ టైంకి వచ్చేద్దాం సార్ చూస్తున్నాను. ఒక వ్యక్తి చిన్న మినిస్ట్రీ కానీ అది దేవుడు ఏర్పాటు చేస్తే మనం చేయాల్సిందే, ఇక మనం వెనకాలకూడదు. ఆ బాబు వస్తాను కానీ ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుంటావా, ఆయన ఎలాంటి ఉంటుంది సార్ అప్పుడు ఎప్పుడు చేస్తాడు తప్పకుండా పాస్టారు. ఎంత అవుద్ది బాబు? ఒక 20,000 అవుద్ది. ఎక్కడో అప్పు చేస్తాడు, 2-3 సంవత్సరాలు తెలుస్తాడు అప్పు. మరి బాప్తిస్మాలు ఎంతమంది? 15 మంది. అయితే ఒక్కొక్కరికి వేసుకోవాలి కాబట్టి సేవ అనమాట, ఒక్కొక్కరికి 1000 రూపాయలు అవుతుంది. ప్రజలు కొంతమందికి పాపం ఒక్కొక్కరి మీద ఒక హీరో వర్షిప్ ఉంటుందండి. ఇప్పుడు నా మీద ఆయన ఒక హీరో వర్షిప్ ఉందనుకోండి, దాన్ని క్యాష్ చేసుకోవడం లేదు. నన్ను అభిమానిస్తాడు కదా, మీరు హగ్గై పిలిచారు అప్పటి నుంచే నా సేవ విస్తరించింది అంటున్నాడు కదా. ఇప్పుడు కమర్షియల్ మినిస్ట్రీ అయితే ఏం చేస్తాం? నాయన మరి 15 మందికి బాప్తీసం అంటే మరి బాప్తీసం 15,000 ఇవ్వాలి, నువ్వు కానుకించుకోవాలి, మరి దేవసందరూ విత్తాలి కదా, విత్తే కోసం కదా. ఇప్పుడు ఆడకే వాక్యం మనకు కాదు, విత్తనం కోయడం మరి నాకు కాదు, అంత ఆడకే మరి దేవసందికి నువ్వు ఇస్తే కదా నియమించబడతావు. ఫ్లైట్ ఛార్జెస్ నా ఒంట్లో బాగాలైతే నేను మరి మాకు కష్టం, ఒక 35,000 ఉందయ్యా మరి అంటే పాపం అప్పు చేస్తాడు అలాంటి. అలాగే కదా మరి ప్రపంచంతో ఆ మినిస్ట్రీ జరుగుతుంది కాబట్టి మిత్రులు అలాగే ఉంటారు. మిత్రుడు కొయ్యట్లే వేరేవాడు కోసేసుకుంటున్నారు కాబట్టి అలాంటి సేవకుల్ని మనం ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళకి తెలియదు పాపం దేవుడు ఆ వ్యక్తి కోసం ఆలోచిస్తాను, ప్రార్థన చేస్తాను ప్రభువా. అది వెళ్ళేటప్పుడు అది 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఆ సేవ ఫలించాలి. ఒక్క పైసా నేను ఆయన దగ్గర ఆశించుకుంటాను, మొత్తం ఖర్చు నేను పెట్టుకుని వెళ్ళేటట్టుగా అయితే నాకు సహాయం చేయడం ప్రభుత్వం అవసరమైతే ఆయనకు 5,000-10,000 ఇచ్చి రావాలని అనుకుంటున్నా మనసులో. అలా చేసినప్పుడు అండి అక్కడ దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనం ఏం మాట్లాడుకున్నాం అలా ఫైనల్గా అదే దేవుని నామముకు మహిమ కలుగుతుందా. రైట్, కొన్నేరు ఇంటికి పేతులు బయలుదేరాడు. కొన్నేరు గారు మరి నాకు ఎంత ఇస్తారు, నా ప్యాకేజ్ ఎంత, నా పర్స్ ఎంత, నో డీలింగ్స్ నో డీలింగ్స్, వెళ్ళమన్నాడు వెళ్ళమే అంతే. వాళ్ళు ఇస్తారో ఎవరో కూడా లేదు, ఇప్పుడైతే మనకు ఆ గొడవలు అప్పుడు ఏమేమండి. ఓకే, మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొన్నేరు తన బంధువులను చూసుకోండి, ఇక్కడ
ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండను. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ కొట్టాలి మీ మీద. ఓకే, సేవకుడు విశ్వాసుల కోసం కనిపెడుతున్నాడా? విశ్వాసుల సేవల కోసం కనిపెడుతున్నాడా? కొన్నేళ్ళు ముఖ్య స్నేహితుల్ని బంధువులు పిలుచుకొని సేవకుల కోసం కనిపెడుతున్నాడు. కొన్ని దగ్గర సేవకుడే విశ్వాసుల కోసం కనిపెట్టాల్సిన పరిస్థితి. దెబ్బ కొడతానని చెప్పి కొట్టేస్తాను. 10 o'clock నేను ఎక్కడ మీకోసం కనిపెడతా ఉంటాను. అసలు మీరేం చేయాలి? పావుతుకు 10కి మీరందరూ ఇలా ఇంత నిండుగా వచ్చేయాలి. అసలు న్యాయంగా ఆది సంఘం అయితే అలాగే జరుగుతుంది. 10 o'clock ఇక్కడ వచ్చేసి నా కంగారు నేను చూస్తూ ఉండాలి. ఆ పాస్టర్ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టుకుంటారు, ఆ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టుకుంటారు, కెమెరా ఎక్కడ పెట్టుకుంటారు, ఆ పాస్టర్ పవర్ కార్డ్ ఎక్కడ పెట్టుకుంటారు, 10 మంది నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. కంగారుగా రాత్రి 3 గంటలు పడుకున్నాను నేను. ఉదయం 8:30 లేచా, మధ్యలో 6 గంటలకు ఒకసారి లేవాల్సి వచ్చింది. కంగారుగా చేసి ఇదంతా సర్దుకుంటూ ఒక్కడనే చేస్తున్నాను. ఎందుకు మీరు అప్పుడు లేరు ఇక్కడ? ఇది ఆదికాల సంఘం కాదు సార్, మీకు ఏం కావాలా? సారీ, ఒప్పుకున్నాను. ఆదికాల సంఘం కలిగా ఇవ్వలేదు. ఎందుకు మీరు పావుతుకు 10కి ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు ఇక్కడ వచ్చి సందర్లేదు? ఓకే, నేను జ్యోతి దివ్య వచ్చి కొంత అంటే చాలా మంది విజయలక్ష్మి అందరూ వస్తుంటారు. వస్తాను, మన ఒంట్లో బాగాలేదు రాగలేకొచ్చు, కానీ అరుణ గారు కొంతమంది ఉన్నారు డెడికేటెడ్గా చేస్తుంటారు. కానీ అందరూ ఎందుకు కాదు? కొంత ఆళ్ళకి ఎందుకు ఆశీర్వాదాలు వెళ్ళాలి? మిగతా వాళ్ళకి ఎందుకు ఆశీర్వాదాలు వెళ్ళకూడదు? ఎందుకు సంపాదించకూడదు? ఎందుకు అగ్గంగా ఆడకూడదు? మేము దేవస్థానం అంటే సేవకుల కోసం మీరు ఎందుకు కనిపెట్టకూడదు? మీరు అందరూ వచ్చేసి రెడీగా ఎప్పుడు పాస్టర్ వస్తారు, ఎప్పుడు ఆరాధన స్టార్ట్ అవుతుంది అని ఇంత నిండుగా పావుతుంది 10 ఎందుకు రారు అంతే. పలచబడిపోయింది ఆధ్యాత్మిక దేవుడి, పలచబడిపోయింది COVID-19 లాగా. కరోనా వైరస్ స్టార్టింగ్లో ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది కదండి, సూపర్ పవర్ఫుల్ అనమాట. ఇంత దగ్గరలో మాట్లాడుకుంటేనే 6 అడుగుల దూరంలో ఈ గాలిలో చెడిపోయేది. ఎదురెదురు మాట్లాడుకుంటే ఒకప్పుడు తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్లో మాస్క్ అంటే తెలియదు. లిఫ్ట్ ఎక్కినప్పుడు బటన్ నొక్కితే అయిపోయినారు పని. ఆ చిన్న వైరస్ ఎక్కడ అంటుకునేది ఇలాగ అనుకుంటే అయిపోయింది అంతే. అలాగ చాలా పవర్ఫుల్గా వ్యాపించింది. ఇప్పుడు ఏమైంది? కరోనా వైరస్ పలచబడిపోయింది. అందుకనే కదా 2 కుర్చీలు 3 కుర్చీలు వేసేపు సోషల్ డిస్టెన్స్ తగ్గించేసాం. పలచబడిపోయింది, దాని ఎఫెక్ట్ తగ్గిపోయింది. అందుకనే కదా భయం లేకుండా కరోనా వైరస్ భలే పేర్లాగా ఉంది నాకు. ఇప్పుడు ఆధ్యాత్మికత కూడా అలాగే ఉంది. ఆది కాలంలో చాలా పవర్ఫుల్గా ఉంది. పేదలు ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారండి, 5000 మంది వచ్చేసారు. అది ఒక అగ్నిలాగా, దావానలాగా. అసలు ఆస్ట్రేలియాలో అప్పుడెప్పుడు అడవులు తగలబడిపోయి ఎన్ని రోజులు పట్టింది అది ఆర్పడానికి. సారీ, అలాగా స్వాతండి కరోనా వైరస్ లాగా, కొత్త కరోనా వైరస్ లాగా ప్రపంచం అంతా అల్లేసుకుందండి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచం అంతా అల్లేసినట్టుగా సువార్త అల్లేసిందండి. అయితే కరోనా వైరస్ ఇప్పుడైతే ఎలాగైతే పలచబడిపోయిందో, దేవుని శక్తి అలా వాక్యాన్ని అంగీకరించడం ప్రజలు పలచబడిపోయారు, తగ్గిపోయారు. విశ్వాసుల కోసం దైవ సేవకులు ఆశగా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎప్పుడు వస్తారా వీడికి, ఎప్పుడు వాక్యం చెప్పాలా? ఇంకా పాట పాడండి, ఇంకా పాట పాడేందుకు రావట్లేదు కాబట్టి. పాస్టర్ ఆశ ఏంటంటే అందరూ వినాలని. ఓకే, ముందే స్టార్ట్ చేసానుకోండి కొన్ని పాయింట్లు ఎగిరిపోతాయి కదా. కాబట్టి అందరూ వచ్చిన తర్వాత వాక్యం స్టార్ట్ చేద్దామని ఇది బాధ. ఆడే నింపాలి అన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా మెల్లగా వచ్చి కూర్చుంటారు. అలా ఎందుకు పరిస్థితి? కానీ కొన్ని ఇంట్లో పరిస్థితి చాలా అద్భుతం. నేను అనుకుంటాను బహుశా ఒక రోజు ముందే వచ్చేసేటప్పుడు, ఎందుకంటే మరి ఎప్పుడు వస్తాను తెలియదు. ఇప్పుడైతే పెద్దగారు గూగుల్ మ్యాప్లో మీ లొకేషన్ పెట్టండి, లైవ్ లొకేషన్. మీరు ఇంకా 2 కిలోమీటర్ దూరంగా ఉండగానే సమయం పడేసి వచ్చేస్తాను చర్చ్కి. అలా లేదు కదా,
ఎప్పుడో సార్ తెలియదు కాబట్టి బహుశా నేను ముందే నప్పించేసి ఉండొచ్చు. ముఖ్య స్నేహితులు బంధువులందరూ నప్పించేసి వెయిట్ చేస్తారు. అందరూ రెడీగా ఉన్నారు. పేతులు వచ్చిన తర్వాత గబగబా ఆ రంగయ్య అక్కడ పరిగెట్టు, ఆ రమేష్ అక్కడ పరిగెట్టు, సురేష్ అక్కడ పరిగెట్టు వేసి గబగబా అప్పుడు పంపించడం కాదు జనాల్ని. దైవ సేవకులు వచ్చేసరికి రెడీగా ఉన్నారు. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంటారు కదండి, అలాగే పరిశుద్ధాత్మ సెకండ్ వేవ్ వస్తే బాగుంటుంది కదండి. మన ఫైనల్ వేవ్ అంటాం కడవరి వర్షం, దాని పేరు కదా పరిశుద్ధాత్మ కడవరి వర్షం. మరొకసారి అంత ఉధృతంగా ఆది సంఘంలో వచ్చిన ఉధృతమైన పరిశుద్ధాత్మ కార్యం మళ్ళీ జరుగుతాయండి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రజలు ఆత్మతో భయభక్తులతో ప్రేమతో పరిగెడతారు. టైం వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధికి ఆత్మగా వచ్చి ఎదురు చూస్తారు. ఓకే, కొన్ని ఇంట్లో ఇంకేం జరిగిందో చూద్దాం. ఇరవై ఐదవ వచనం. పేతురు లోపలికి రాగా కొన్నేరి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశారు. ఆ కింద చదివించుకుంటా పాస్టారు, కొత్త పాస్టర్, కొంతమంది పాస్టర్లు ప్రియులారా చూసారా కొన్నేరి ఎంత భక్తిపరుడు. దైవ సేవకి పాద నమస్కారం చేస్తాను, మీరు ప్రయత్నాడే చెప్పట్లేదు. ఆ కింద చదవడు, కిందది దాచేస్తాడు. కిందేముంది పేతురు ఏమంటాడు, నమస్కారం చేస్తే అందుకు పేతురు నీవు లేచి నిలవము, నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతను లేవనెత్తి కొనేది కమాన్ గడప్. ఏమైనా దేవుడు అనుకున్నాడు, దేవునికి మాత్రమే పాద నమస్కారం. ఈవెన్ దేవదూత కూడా ఒప్పుకోలేదు సండి ప్రకటనలో, ప్రకటన గ్రంథంలో దేవదూత ఒప్పుకోలేదు. ఫ్రీడన్ యోహాన్ ఇవన్నీ చూపించిన తర్వాత యోహాన్ ఏం చేశాడు, పాదములు ఏర్పడినప్పుడు కమాన్ గడప్, మనం దేవునికి నమస్కారం చేయాలి. ఒక దేవదూత అంగీకరించాడు పాద నమస్కారాన్ని, ఒక అపోస్తలు అంగీకరించలేదు. నేను ఏం పడుతున్నానండి పాదాలకు నమస్కారం చేయించుకోవడానికి, అది నా బాధ అంతే. పాద నమస్కారాలు చేయించుకున్న పాస్టర్లు నేనేమి తక్కువ చేయను, వాళ్ళని ఇంటికి వస్తే నిజంగా వాళ్ళని నేను సత్కరిస్తాను, వాళ్ళని గౌరవిస్తాను. కానీ బైబిల్లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఎందుకు చేయాలంటున్నాను నేను, నేను అసలు ఒప్పుకోను. మీకు కూడా చెప్తున్నాను, దైవ సేవకులని పాదాల మీద పడకండి. మీరు ఎప్పుడైతే దైవ సేవకులు పాదాలు ముట్టుకోవడం కాతురపడుతున్నారో మీ దృష్టికి దేవుడు లేడు, అక్కడ ఇక్కడే ఉన్నాడు, ఒక మనిషిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు. ఇక ఈయన మీ పాపాలు క్షమిస్తాడు, ఈయన మిమ్మల్ని పాపరాజ్యంలో తీసుకెళ్ళిపోతాడనుకుంటున్నారు. దైవ సేవకులు కేవలం హోటల్లో ఒక సర్వర్ లాంటి వాడు మాత్రమే, సర్వర్. ఆ హోటల్లో ఒక యజమానుడా, ఆ యజమానికి సర్వర్కి చాలా భేదం ఉంటుంది. నేను ఒక సర్వర్ని మాత్రమే, నేనంటే ఒక సేవకుడిని. హోటల్లో ఒక కూలివాడిని మాత్రమే, ఈ హోటల్లో అది కాదు, హోటల్లో ఉన్న పదార్థాలు అవి కావు, అవి నేను తయారు చేయలేదు కూడా, కేవలం అంత సిద్ధంగా ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడుతున్నాను జాగ్రత్తగా మీరు తినగలిగేటట్టు. అందులో కూడా కొంత నైపుణ్యం నేను పాటించాలి, కొంచెం జాగ్రత్తగా చేయాలి, నేను ఒడి దగ్గర పెట్టుకుని సర్వీ కూడా జాగ్రత్తగా చేయాలి. దానికి దేవుడు నాకు జీతం ఇస్తాడు, నా ఆ హోటల్ యజమాని నాకు జీతం ఇస్తాడు. కానీ నేనే ఈ హోటల్ యజమానిలాగా ఫీల్ అయిపోయి, నేనే ఓనర్లాగా ఫీల్ అయిపోతే ఇలాగా సర్వర్ వచ్చి అది అలా జరుగుతుంది. ఇప్పుడు దైవ సేవకులు దేవునికే కాదు మనుషులకు కూడా సేవకులే. ప్రభు చెప్పాడు కదండి, నేను పరిచారము చేయించుకుంటూ రాలేదు, పరిచయం చేయడానికి వచ్చి మరి నేను నేను రాత్రి కాబట్టి అందుకనే నేను ఇక్కడ ఆంటర్ అని పెట్టినాను. అంటే నా నా కాన్సెప్ట్ మాత్రం చెప్తున్నానండి, మిగతా వాళ్ళు తప్పు చేస్తానని అంటున్నాను నా కాన్సెప్ట్. ఇదంతా కామన్ ప్లేస్, అమ్మమ్మ ఆల్టర్ మీద కాకూడదు మీరు. అందుకని ఆల్టర్ పెట్టాను, ఒకడు ఉంటే నేను తప్ప ఇంకొకడు అడ్డు పెడతారు మిమ్మల్ని పైకి. అంటే ఈ రెండు అది అదేమో పరిశుద్ధ స్థలం, ఇదేమో అతి పరిశుద్ధ స్థలం లాగా విడదీయేస్తారు.
అందుకని ఆర్డర్ పెట్టలేదు. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం నేను కార్లలో వెళ్ళిపోతాను, ఇదంతా మీరు కూర్చోవాలి, ఇదంతా దైవ సన్నిధి, నేను మీరు ఈక్వల్. కేవలం వాక్యం చెప్పే సమయంలో మాత్రమే నీకంటే నేను కొంచెం ఎత్తుగా ఉంటాను. ఎందుకంటే నేను మీకు కనబడాలి, మీరందరూ నాకు కనబడాలి కాబట్టి. అది కూడా టెక్నికల్ అవసరం తప్ప. డ్రెస్ కూడా నేను వెయ్యను అంగి, అలాగే అంగి వేసినాను తప్పు పట్టనండి, నా కాన్సెప్ట్ చెప్తాను. అంగి వేసేసరికి ఏమవుతుంది, మీకంటే నేను కొంచెం పరిశుద్ధులా కనిపిస్తాను మీ దృష్టికి, మీకంటే నేను కొంచెం స్పెషల్గా కనిపిస్తాను, నా పాదాల మీద పడాలనే భావాన్ని మీకు కల్పిస్తాను. నేను ఒక దేవుడు అనే కాన్సెప్ట్ మీ మనసులో పెడతాను. నేను ఎప్పుడైతే అంగి మీద అంగి, దాని మీద ఒక స్టోల్, ఇవన్నీ కొంచెం హడావుడు చేశాను, నడుము తట్టి కట్టి కొంచెం అప్పుడు స్వరం కూడా మారుస్తాను, అమ్మ బాగున్నారా, మంచిది, అమ్మగారు ఎలా ఉన్నారు, అంటే పరిశుద్ధులు మాట్లాడారు కదా, మరి కొంచెం స్పెషల్గా ఉండాలి, నా స్వరం నా మాట అంతా మారిపోద్ది. ఎన్నో కన్నుల పర్సన్ ఈక్వల్ విత్ యూ, నా మాట అయినా నా ఆహార్యం, నా వేషభాషను కూడా నేను మీతో ఒక వ్యక్తిని, మీ అన్నయ్యని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ తండ్రిని, మీ మామయ్యని, మీ స్నేహితుడిని, అండ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతే, అది నా ఆశ. కాబట్టి పేతురు ఏమన్నాడు, నేను నీ వంటి నరుడని. ఎంత మంచి మాట అండి, నువ్వు ఎంతో నేను అంతే, నువ్వు విశ్వాసిని నేను అపోస్తలుడు అనలేదే, నువ్వు విశ్వాసిని నేను అపోస్తలండి, నువ్వు సువార్త వినే వ్యక్తివి, నేను సువార్త చెప్పే వ్యక్తిని, నా నీవు నరుడవు నేను నరుడు అంతే, అంతకు మించి ఏమీ లేదండి. అదే యేసుక్రీస్తు దేహము అంతే కదండి, ఆయన శిరస్సు, ఆ శిరస్సు అయితే ఆ శిరస్సు కింద నడిపించబడిన ఒక దేహంలోని అవయవాలము మనము. ఇప్పుడు ఈ దేహవంతుల్లో ఏ ఏ అవయవాలు ఎక్కువ పనిచేస్తున్నాయి, నాకు నోరు పనిచేస్తుంది, నాలుగు పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, నా కాళ్ళు పనిచేస్తాయి, కొన్ని అవయవాలు కామ్గా ఉండొచ్చు, అంత మాత్రాన వాటికి విలువ లేదా, కొన్ని అవయవాలు కనబడట్లేదు, అంత మాత్రాన వాటికి విలువ లేదా. గనుక దైవ సేవకుడు విశ్వాసులు అందరూ సమానమే, దాన్ని ఏమిటండి ఈ పదం జ్ఞాపించుకోండి, సార్వత్రిక యాజకత్వం అంటే మనం అందరం యాజకులమే, యూనివర్సల్ ప్రీస్ట్లీహుడ్ ఇంగ్లీష్లో, యూనివర్సల్ ప్రీస్ట్లీహుడ్ సార్వత్రిక యాజకత్వము, మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు, ప్రత్యేకపరచబడిన జనాంగము. నేను ఇక్కడ కూడా రెండు మూడు కాలు కూర్చొని ఖాళీ ఉన్నాయి, కాబట్టి లోపల కొంచెం కూర్చోబెట్టి చరుణాకారు అశ్విని లోపల కొంచెం కూర్చోవచ్చు కదా, ఈ కుర్చీలు అవసరానికి కుర్చీలు మధ్యలో వేసాయి కదా దర్శనాన, ఏ కుర్చీలు ఖాళీ ఉన్నాయో ఇంకో లైన్ వేసే పక్కన, ఇంకో ఖాళీ ఉన్నాయి, రండి మా లోపల వచ్చి కూర్చో. కాబట్టి ఈ సార్వత్రిక యాచకత్వంలో ఉన్నా మనం, పాద పూజ చేసే చేయించుకునేవారు చేసేవారు ఇక్కడ లేరండి, మనమందరం కలిసి దేవుడిని ఆరాధించాలి, ఆయన్నే గొప్ప చేయాలి. ఓకే, ప్రేమ అభిమానాలను మనం ప్రకటించుకుంటాం, గౌరవించుకుంటాం, హెచ్చించుకుంటాం, ఓకే, అది ఎంతవరకు దేవుని స్థానాన్ని దొంగిలించనంతవరకే. ఒకసారి మీతో నేను పాద పూజ చేయించుకోవడం మొదలుపెట్టానంటే ఇక మీకు దేవుడు లేడు, నేనే దేవుడు అయిపోతాను. అలా జరుగుతుంది ఇప్పుడు మా లోకంలో, అలా జరుగుతుంది. దయచేసి మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంకా ఊళ్ళో చర్చికి వెళ్ళాల్సి వస్తే ఆ చర్చిలో పాస్టర్ పాదాలకు నమస్కారం చేయించుకుంటున్నారు లేకపోతే చేసినప్పుడు అభ్యంతరం చెప్పట్లేదు అమ్మకు చెప్పలేదు అంటే మీరు ఆ చర్చికి వెళ్ళకండి, అక్కడ తెలిసిపోయింది కదా మనకి. ఏ చర్చిలో పాస్టర్ నీవు నరుడివి నేను కూడా నీ వంటి నరుడుంటే
అంతలో అక్కడే ఆ చర్చ మీకు ఉపయోగం. ఎందుకంటే మీలో చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు కదా, మేఘన ఇక్కడ వచ్చింది కదా, మరి వేరే చర్చలో ఉండేది. ఇప్పుడు ఇక్కడ తన అత్త మామతో తన భక్తులతో చర్చకు రావాలి. మరి చర్చ మారిపోయినప్పుడు భాషలు మారిపోతారు. తను ఆ చర్చికి వెళ్ళాలో లేదో తనకి తెలియాలంటే ఒకటే స్కేతాలి భయం మేఘన, ఏ దైవ సేవకుడు నేను తనతో సమానంగా చూస్తాడో ఆ చర్చికి వెళ్ళాలి. మీరు చాలా మంది కొంతకాలానికి వేరే చర్చికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది స్కేల్గా పెట్టుకోండి. అలాగని ఆ దైవ సేవకుడు నెత్తిరే కూర్చోవాలి కాదండి. గౌరవిస్తాం, లోపడతాం, చెప్పిన పనులు చేస్తాం దేవుడి కోసం. ఎవరి కోసం? నా కోసం చేస్తా. ఒక్క పని చేయొద్దు. దర్శని పెట్టి విషయంలో కూడా మిమ్మల్ని మీరు ప్రేమతో వచ్చి చేశారు కాబట్టి సంతోషంగా నేను మనందరూ కలిసి చేశాం. అంతే తప్ప నా ఇంట్లో పని చేస్తే నేను ఒప్పుకోను. మామూలుగా వెలుసు నా ఇంట్లో కొడుకుగా ఉన్నాడు కాబట్టి వెలుసు పని చేస్తే ఒప్పుకుంటాను. అలాగే బయట నుంచి వచ్చి ఇలా చేస్తాను ఒప్పుకొని. నేను ఏమైందంటే మాకు ప్రజలని పాప ఉంది మా టీంలో, వాళ్ళ అమ్మగారు ఇక్కడ బాధ్యక్షులు ఉంటారు. ఎవరి భర్త నేనాడు ఆమె తన భర్త ఇద్దరు వచ్చినాక ఏమైనా స్వీట్స్ అవి తెచ్చేవారు ఫ్రూట్స్ అవి. పాప 2 ఇయర్స్ క్రితం అందులో చనిపోయారు. అమ్మ నిన్న చాలా ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొచ్చేసారు. వచ్చేసి ఆశ్చర్యపడింది, ఎలా వచ్చారు అని. ఎందుకంటే ఒకేవాడు వచ్చారు అంత దూరం నుంచి ఆటోల మీద బస్సు మీద ఎలా వచ్చేసాను అంటే ప్రతుల నాన్నమ్మ గారు. అప్పుడు కూర్చుని అమ్మ మీటింగ్లో ఉన్నాను కొంచెసేపు కూర్చోమంటే మంచిది కావాలన్నారు. అమ్మ గ్లాస్ తెచ్చుకుంటే గ్లాస్ తెచ్చుకుంటున్నారు వాటికి వెళ్ళారు. 3 గిన్నెలు ఉన్నాయి పాస్టర్ గిన్నెలన్నీ కడిగేస్తా అంటారు. అమ్మమ్మ రాదు ఆ పని ఎట్టి బాసం చేయద్దు, ఎట్టి బాసం చేయక నాకు చాలా బాధ. నాకు ఇంట్లో 3 కొడుకులు అక్కడ ఉన్నారు, దర్శనబాబే కాకుండా అగస్టియన్ వెలిసిన ఉన్నారు, ఆ 3 చేస్తారు ఇవన్నీ ఎట్టి బాసం మీరు చేస్తే చాలా బాధపడతారని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టాను. మీటింగ్లో కూర్చోబెట్టి కొంచెం ట్రైన్ చేసి పంపించారు. దర్శనబాబు కార్లో దిగబెట్టారు. నన్ను ప్రేమించి మీరు నా మీద అభిమానం చూపిస్తుంటే దాన్ని నేను ఇంకోలాగా ఎలా వాడుకుంటా? నేను ఎట్టి బస్సు వాడుకోకూడదు, అది నా కాన్సెప్ట్ మాత్రమే. ఇప్పుడు నా రూపాయలు నా కాన్సెప్ట్ చెప్తాను తప్ప అందరినీ విమర్శించిన వారిని తప్పు, వాళ్ళంతా దుర్మార్గం, వాళ్ళంతా తప్ప నేను చెప్పనండి. మీరు మీరు నిర్ణయించుకోవాలన్నమాట వాక్యం ఎక్కడ ఎవరు ఎలా పాటిస్తున్నారు, నేను ఎలా పాటించాలి. కనుక పేతురు ఆ మాట అంటుంటే నేను నీ వంటి నరుడనే బా. రేపు మీరు కూడా అలా పలకాలి ఎవరితోనైనా. అదే కాన్సెప్ట్ నేను కొంచెం ముందు గడిపోయి చెప్తాను చూడండి, తర్వాత అక్కడ కూడా వెళ్తాం మనం, టైం అవుతుంది కాబట్టి. 34 వచ్చింది చూడండి, 10:34 దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజంగా అప్పుడే గ్రహించాడు. రివలేషన్ వచ్చింది పేతురుకి. యూదుడని అన్యుడని దేవుని పక్షపాతము లేదు. ఇంతవరకు పక్షపాతం ఉందనుకున్నారు, అబ్రహాము జనం ప్రత్యేకించబడిన జనం అనుకున్నాడు. అప్పుడు అప్పుడు తెలిసింది దేవుడు పక్షపాతి కాడు అని గ్రహించాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అని నేను గ్రహించాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని గ్రహించాను. 3 విషయాలు నేర్చుకున్నాను. ప్రతి దైవ సేవకుడు నేర్చుకుంటే ఎంత బాగుంది. దేవుడు పక్షపాతం లేదు. దేవుడు ప్రతి కులం, అది చిన్న కులం అని అనుకున్నా పెద్ద కులం అనుకున్నా అంటే అక్కడ ప్రతి జనం వస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు మనమేంటి కులాలుగా విడిపోయాం కదా, కాబట్టి మనకి ఇది అర్థం కావాలి. ఎలా ప్రతి కులములను చదువుకో, ప్రతి కులములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయనే ప్రభు తప్ప నేను ఎవరి మీద ప్రభువును కాను, ఎవరికి ఎవరు ప్రభువును కాము. అందరికీ అందరూ ఏమి దాసు. నేను మీ పాదాలు కడగాలి, మీరు ఇంకొక పాదాలు కడగాలి. కొన్ని చర్చస్లో అలవాటు ఇంకా ఉందండి, సంవత్సరానికి ఒకసారి చేస్తారు ప్రభు పాద పరిచర్య. 7th Adventist చేస్తున్నారు, ఇంకా బైబుల్ మిషన్ ఇంకా చేస్తున్నారు సంవత్సరం కోసం. కొంతమంది ప్రతి నెల చేస్తుంటారు, ఒకరి పాదాలు ఒకరు. అది కేవలం అది ఒక షో అప్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారని చెప్పాను, అది కేవలం షో మిగిలిపోయింది. ఇప్పుడు అది అది ఆదివారమే పాదాలు కడుగుతారు, సోమవారం పాదాలు పట్టుకు లాగేస్తారు.
అది ప్రాబ్లం ఇప్పుడు. అందుకని నేను దాన్ని బయటికి తీసుకురావట్లే. ఎందుకు అనవసరం షో అప్ అయిపోతుంది. నా కోసం మీరు అందరూ చేసేస్తారా పని? ఇంకా నిజంగా మనసులో లేకపోతే వేస్ట్ కదా. అందుకని ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ అది జ్ఞాపకం చేసుకుందాం, ఒకరికొకరు మనం దాసులమే, ఒకరికొకరు మన సేవకులమే. ఇప్పుడు నిన్న మా అమ్మగారు అంటే ప్రసరా నాన్నమ్మ గారు వచ్చి గిన్నెలు కడిగేస్తే పాస్టర్ అన్నారు. రేపు ఉదయం నేను అలా ఇంటికి వెళ్తే అమ్మ ఒంట్లో బాగాలేదు మంచం మీద ఉన్నారు అమ్మ ఇల్లు అంతా తుడి చేస్తాను అంతా నేను అమ్మమ్మ పాస్టర్ గారు మీరు చేయకూడదు అదేంటి పాస్టర్ గారు ఎందుకు చేయకూడదు నేను నీ వంటి ఒకసారి సువార్తకి మీరు సువార్త సువార్త అంతా అయిపోయానండి. అంటే సువార్త వెదురున్నారా వేదనారవ సువార్త అంతా అయిపోయింది. వేదనారలో ఎస్తేరాని గారు పాస్టర్ గారు ఉన్నారు. ఆ చర్చికి విశ్వాసం కావడం ఉంది. వాళ్ళ ఇంటికి కదా టీ ఇస్తాం పాస్టర్ బయటకు వచ్చి టీ అందరు తాగాలంటే అందరూ వెళ్ళాం టీ తాగేస్తాం. పాస్టర్ గారు ఈ ఫ్యామిలీ అందరి కోసం ప్రార్థన చేయండి అన్న ఆనంద్ గారు వాళ్ళందరూ నిలబడ్డారు వరసగా. నేను చేతులు ఎత్తి సీరియస్గా ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆవిడ గబాన నా కాళ్ళ మీద మోకరించి నా కాళ్ళు పట్టేసుకుంది. కాళ్ళ మీద నమస్కారం పెట్టి నమస్కారం చేస్తుంది. షాక్ అయ్యాను. నాకు చాలా ఇష్టం అష్టమైన పని పడ్డది ఎవరైనా నా కాళ్ళు పట్టుకుంటే నమస్కారం చేసింది. అమ్మ ఒకసారి లేమ్మా వరుసగా నిలబడండి అది చెప్పి నా బైబిల్ ఒకరికి ఇచ్చాను పట్టుకోండి అని చెప్పి అలాగే ఉన్నాను. అమ్మ కదలకండి అసలు ఎవరు కదలడం ఇక్కడ ఎవరు కదలడం వీల్లేదు అన్నారు. నేను కాలు బాధపడి నమస్కారం చేసుకుంటా కంగారు పడిపోతాం అందరూ అమ్మమ్మ అమ్మమ్మ అంటారు. మరి మీకంత బాధ వచ్చింది నాకు అంతే బాధ వచ్చింది. మీ కాళ్ళు నమస్కారం చేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అలా ఫీల్ అవుతాను. నేను మీ వంటి మరొకటి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో దాచి ఉంచారు. ఒక్కొక్క మాటలో కొన్ని కోట్ల రూపాయల విలువ కంటే విలువైన బంగారం వజ్రాల లాంటి విషయాలు పెట్టి అవుతారు. అవి మా జీవితంలో పాటించినప్పుడే అవి మేము అనుసరించినప్పుడే ఆ మాధుర్యాన్ని మేము రుచి చూస్తాం. ఆ గొప్ప విలువను మేము అర్థం చేసుకుంటాం. అది మాకు నేర్పిస్తుంది. ఆఖరి రోజుల్లో విశ్వాసం పంచబడిపోయింది, ఆధ్యాత్మికత పంచబడిపోయింది, దాని ఎఫెక్ట్ పోగొట్టుకుంది. దేవుని వాక్యానికి భయపడి దేవుని వాక్యాన్ని పాటించాలని మనసు పోయింది. ఆఖరి రోజులు వచ్చేసాయి. దేవుని వాక్యం వినడం వరకే తప్ప దాన్ని పాటించే మనుషులే లేకపోయారు. ఈ పరిస్థితిలో మరొక్కసారి కడవరి వర్షం కుమ్మరించిన ఆయన సువార్త శక్తి ఒక్కొక్కరిలో ప్రబలేటట్టు చేయతండి. ఈ నామాన్ని ఘనపరుచుతండి. ఎన్నో విషయాలు నేను ఇప్పుడు నేర్చుకున్నాను. ఆతిథ్యం కోసం నేర్చుకున్నాను, దేవుని సేవుడి కోసం కనిపెట్టుకునే విషయం నేర్చుకున్నా. నేను నీ వంటి నరుడనే అని పేదలు ఒక విశ్వాసంతో చెప్పడం నేర్చుకున్నాను. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అవి మేము పాటించేలా సహాయం చేస్తాం. నీ ఆత్మకార్యం జరిగించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు బల అమ్మ నాకు ఇవ్వండి రొట్టె రాక్షసం ఉందా అయిపోయిందా? అమ్మ ఏ పాప మీద పడదు.
దేవుని వాక్యం చదువుతున్నాను, గమనించండి. ఓకే, అది కూడా ఇవ్వండి, ఎందుకెళ్ళి రెండు. 1 కొరింథీ 11:10 చదువుతున్నాను, 23 చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశ్నించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషులు తన్ను తాను పరీక్షించుకునవరను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవరను. పరిశుద్ధానికి వందనాలు. మా చేతిలో నీ శరీరముకు సాదృశ్యంగా ఉన్నటువంటి నీ రక్తములకు సాదృశ్యంగా ఉన్నారు. ద్రాక్షారసం ఉంది, అయితే అవి నీ రక్తముగా నీ శరీరముగా నమ్మి వాటిని తీసుకొని నీ సాక్షిగా జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇమ్మానుయేల్ రక్తం పాట పాడుతూ ఉండగా మీరు ప్రార్థన చేసుకుని తీసుకొని కోరుతున్నాను. In paina yudagu o pa Sri Yesu Ratana
సూచన రొట్టె ఉన్నది మీరు సేఫ్గా మీ ఎంచుకోవచ్చు. అంటే నేను అన్నీ కూడా దాస్తూ ఉంటాను, నేను చాలా విషయాలు అది రీయూస్ చేస్తుంటాను. ద్రాక్ష వస్తుంది మీరు అందులో పడవచ్చు, మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే దేనికైనా మీ ఉంచుకోండి. అంటే నా సలహా అంతే, బాగున్నాయి సార్ నాకేం సార్ పర్లేదు పారేచ్చు. నేను చాలా విషయాలు మరొకసారి వాడడానికి ట్రై చేస్తాను, ఏదైనా కనీసం ఒక్కసారి వాడడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధరానికి వందనాలు, మాకు ఇచ్చిన ఈ చక్కని బల ఆరాధన ప్రదర్శిస్తున్నాం. నీ శరీరం నీ రక్తం మాకు ఇచ్చి కొత్త నిబంధనలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ నిబంధనలో మేము దీవించబడతాం, క్షమించబడతాం, నీ రూపంలో మార్చబడతాం, నీ రాజ్యానికి వారసుగా చేయబడతాం. ఎంత అద్భుతమైన ప్రక్రియ, ఎంత అద్భుతమైన కార్యం ఆయన జరిగిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు చేయని ప్రతి ఒక్కరు దీవించు, ఆశ్రయించు. ఈ బలారాధన పాల్గొనడానికి కొంతమంది ఇంకా సిద్ధపడలేదు, ఆయన బాప్తిస్మాలు పొందలేదు. బాప్తిస్మాలు పొందిన యువకుని ఆటంకాలు వాడుకున్నాయి. ఆటంకాలు జయించి మరోసారి ఇటువంటి అవకాశం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే కుటుంబాలకు దయచేయండి. నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా స్పెషల్ సాంగ్ ఆసైతే ఉంది నాలో ఆచరణే లేకుంది, కరుణించవా తండ్రి కనికరించవా, కరుణించవా తండ్రి కనికరించవా. అత్యధికంగా నీవు ఆశీర్వదించావు, సకల సంపదలతో సమృద్ధినిచ్చావు. అత్యధికంగా నీవు ఆశీర్వదించావు, సకల సంపదలతో సమృద్ధినిచ్చావు. అయినను నిన్ను
క్షమించు ప్రభువా క్షోభ పెట్టాను అయినను నిన్ను అవమానించాను క్షమించు ప్రభువా క్షోభ పెట్టాను క్షమించు ప్రభువా క్షోభ పెట్టాను ఆచరణి లేకుంది కరుణించవా తండ్రి కరుణించవా తండ్రి కనికరించవా కన తెరనివ్వక కాపాడినావు కడుదీన స్థితిలో కనికరించావు కన తీరనివ్వక కాపాడినావు కడుదీన స్థితిలో కనికరించావు కడవరకు నీ సేవని కొనసాగిస్తాను కడుబత్తితో నీకు కొలువ చేస్తాను కడవరకు నీ సేవని కొనసాగిస్తాను కడుబత్తితో చేస్తాను ఆసైతే ఉంది నాలో ఆచరణి లేకుంది కరుణించవా తండ్రి కనికరించవా తండ్రి కనికరించవా ఈ పాట మేరీ గారు రాశారు మేరీ ప్రకాష్ గారు మా బావ గారు శామ్యూయల్ షూట్ చేశారు అమృత పాడింది కదా అమృత పాడింది ఇప్పుడు సునీల పాడుతున్న నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేను పాట వస్తే నా ఇంట్లో నన్ను సపోర్ట్ చేయకపోతే ఇంకేమో సపోర్ట్ చేయాలి మేరీ గారి పాటను ముందు వాళ్ళ ఇంట్లోనే పాడి వినిపించాలి అప్పుడే కదా మిగతా వాళ్ళతో పాడుకుంటారు కాబట్టి సునీల మంచి పని చేసింది తను చక్కగా పాడి ఇలా ప్రతి వారం పాడిన ప్రాబ్లం లేదమ్మా ఎందుకంటే మమ్మీకి అది సంతోషం కదా అలాగే డాడీ పాట కూడా రాబోతుంది అది కూడా పాడాలి మహోన్నతుల పాట రావస్తుంది మమ్మీ పాటలు అన్నీ పాడాలమ్మా క్రిస్మస్ పాట కూడా పాడు క్రిస్మస్ మాసం కానీ పాడుకోవచ్చు మనం క్రిస్మస్ పాట కాపాడు పాడుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మీనింగ్ఫుల్గా ఉంటుంది కదా కాబట్టి మీరే వాటిని ప్రమోట్ చేయాలి మమ్మీ పాటలు డాడీ పాటలు మీ ముగ్గురు ఆడపిల్లలు మీకు అందరూ చక్కగా పాడు మంచి వాయిసెస్ దేవుడు చేయడం అవకాశం దొరికినప్పుడల్లా పాడుతూ మీలైతే ఒక మాట ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మా మమ్మీకి పాట ఇచ్చాడు అని చెప్తే అది ఇంకా బాగుంటుంది ఓకేనా రైట్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ కానుకను బట్టి స్తుతిస్తున్నాను ఒక్కొక్కరిని పాదసంతలో ఒక విత్తనంగా జల్లేస్తాను ఆయన అధికముగా విత్తువారు అధికముగా పంట కోయడానికి సంతోషంగా ఇచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమించిన నీ వాక్యంలో చదువుకున్నంత నీ స్తోత్రము నాయన నీ ప్రేమను బట్టి ఒక్కొక్కరి అవసరాలు తీర్చి వారి గిన్నె నిండి పొందినట్టుగా చేయండి నాయన అప్పుల బాధలతో వడ్డీలు ఆయుధాలు కట్టుకునే బాధలతో ఎవరు ఇబ్బంది పడుతున్నారో వారి ఇబ్బంది నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నంత నీ సహాయం చేయండి అద్భుత కార్యం జరిగించు ఆశ్చర్యకార్యం జరిగించు మరి ఆర్థికమైన శ్రమ నుంచి విడుదల చేసి ఆర్థిక సమృద్ధి దయచేసి నీ స్తోత్రం చెల్లిస్తాను ప్రజలు వెంటనే వారు వారి మార్గాల్లో తోడుగులు క్షేమంగా వారి గురు చేరుకొని నిన్ను ఆరాధించడానికి సహాయం చేస్తాను ఈరోజు విన్న వాక్యాలను బట్టి సాక్ష్యాలను బట్టి పాడుకున్న పాటలు బట్టి చేసిన ప్రార్థనను బట్టి ఇంకా నిన్ను స్తుతిస్తూ ఈ దినమంతా నీ సన్నిధిలో సంతోషంగా గడపడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి పరిశుద్ధపరచుకునేదాక ఈ రాజ్యం వచ్చినదాక ఈ చిత్తం పనులు నెరవేరేదాక మనం ఆహారాన్ని మళ్ళీ ఆ ప్రార్థన చేసినా క్షమించి ప్రకారం క్షమించి మమ్మల్ని శోభలో స్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉందని తండ్రి పరమతండ్రి యొక్క ప్రేమ మన రక్షకులని యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం
మనలో ఉన్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబాలకు తోడై ఉండి వర్తిల్లా చేయను గాక. తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఎల్లప్పుడు అయినట్లు యుగములంతా తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ప్రార్థనలు కనపడి ఒక నిమిషం. ఈరోజు కొత్తగా మన వచ్చి వచ్చిన నూతన దంపతులు రవితేజ మేఘనాల దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సంసార జీవితం కోసం ప్రార్థన చేయండి. దేవుడు త్వరగా వారికి సంతానం ప్రసాదించేటట్టుగా ప్రార్థన చేయండి. ఆ కుటుంబంతో నిర్వల్లి గారిని బట్టి మనోహర్ గారిని బట్టి దేవుని స్తుతించి ఆ కుటుంబాన్ని దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేయండి. మరి నాగేశ్వర గారు దేవి గారి విషయం ప్రార్థన చేయండి. నాగేశ్వర గారు సర్జరీ జరిగింది, అంతకుముందే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఉన్న ఆ స్టీల్ ప్లేట్స్ ని రిమూవ్ చేశారు. ఆయన కట్టుతో ఉన్నారు. వారి ఆ గాయం త్వరగా మానేలా ప్రార్థన చేయండి. దేవి గారిది కూడా మనకు ఆపరేషన్ ఉంది, ఆమె చేతిలో కూడా రాడ్స్ ఉన్నాయి, అవి రిమూవ్ చేయాలి. వారి కోసం ప్రార్థన చేయండి. వారి ఆర్థిక పరిస్థితి కోసం కూడా ప్రార్థన చేయండి. మరి సువార్త మనం ప్రకటించి చాలా కాలం అయిపోయింది. మరి దేవుడు ఎప్పుడు ద్వారా తెలుస్తాడో సువార్త ప్రకటన జరిగే ద్వారా తెరవని ప్రార్థన చేయండి. మారు మనసు రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయండి. మరణ పడకల మీద మరి మరణంతో పోరాడుతూ ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. అందరూ అందరిని పలకరించుకోండి. మరి కొత్త దంపతులు రవితేజ మేఘనాథకు ఒక వాక్య వాగ్దానం చిన్న చీటి మీద బహుమానం రాసివ్వండి. వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం వాగ్దానం లాగా వాళ్ళు పెట్టుకుంటారు. అందరూ అందరినీ పలకించండి. ప్రార్థన కావాల్సి వచ్చిన వారు నా దగ్గర రండి. మాట్లాడుకునేవారు అక్కడ కూర్చోలో కూర్చోండి. ఎందుకంటే ఇలా నిలబడిన వాళ్ళు వచ్చి నాకు కాలు పెట్టాయి, మీకు కాలు పెట్టాయి. కాబట్టి నాతో మాట్లాడుకునేవారు కూర్చోలో కూర్చోండి. అందరికి పంపించు. ప్రార్థన కావాల్సిన వారు నా దగ్గర రండి. థ్యాంక్ యూ. ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ స్వీట్స్ మీద ఆశీర్వాదించండి. నీవే మా మనం మనం ఏ శ్రావును ప్రార్థిస్తాను. ఆమె రైతు అందరు క్షమించండి. అంట లేదు ఇప్పుడు ఇలా సెల్వ్ చేసాను. ఓకే అలాగే కూర్చోండి. రవితేజ కొన్ని స్వీట్స్ ఇచ్చాడు. అమ్మా యూత్ వచ్చి చేయడం డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అలాగే కూర్చొని ఇచ్చేస్తారు. అంటే అది ఈజీ. లేదు అంతకుముందు అయితే కారు పెట్టిన పెట్టేవాళ్ళం, అందరు తీసుకునేవారు. అమ్మా అవసరం ఇంపకుండా నెంబర్ వచ్చి భావిస్తాను. అలా తెస్తాను. మీరు చేత్తో మీరు తీసుకోండి. అలా నాకు ఇంకొకరు ఎందులో వస్తున్నాను. నానా అభి నువ్వు కూడా అమ్మా వచ్చి నువ్వు ఆ బాక్స్ పట్టి వెనక నుంచి తీసుకురా. దివ్య నువ్వు కూడా నువ్వు ఒక బాక్స్ ఇస్తే వెనక వెనక నుంచి రా. నువ్వు ఉందా ఇక్కడ ఓకే. థ్యాంక్ యూ. వాళ్ళకి వాళ్ళకి ఇస్తే వాటి నుంచి పట్టుకు వస్తారు. లాస్ట్ వెళ్ళిపోయినా ఇంకా ఉన్నాయా? ఈ పాప కొట్టచ్చు. నువ్వు మధ్యలో అవుతాయి చూడు.